అబ్బబ్బబ్బబ్బ ఈ ఊళ్ళో హెడ్ ఆఫీస్ టౌన్ లో బ్యాంచ్ ఆఫీస్ రెండు ఒక్కడనే చూసుకోలేక చచ్చిపోతున్నా ఆ కత్తి ముందులోకి బాని ఆ చాలా అబ్బో ఏయ్ అనుమల్లా ఓరి అనుమల్లా యాడ ఉన్నావురా సోమే ఉరురి ఆ చాలి గాలికి తట్టుకోలేక దీంతో ముడుక్కున్నా నీతో కష్టమేరా తొందరగా సామాన్యం పర చెంబు మొఖమడ ఇదిగో ఏదన్నా చొట్టబడిందా చొట్టబెట్టి కాలుతా దాబరా మొఖమడ అది చినిగి పాతిరా చీపురు మొఖమడ బాబాయ్ ఎంత దూర చుట్టైతే మాత్రం పండగ పూట నీ ఇష్టం వచ్చేటట్టుతావా నిన్ను ఊరేరి మొఖమా నాకు ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా తిట్టుంటారా मग्गुलु मल्लेपुल्ल दंडला सावानंत पगल आस्ति मोसो दीन प्रेम तो अभी कंपल अड़कान वील चपरा చెప్పు పిచ్చి నాన్న ఇదంతా నిజమని నమ్మేసావా ఉత్త వేషం నాన్న రాత్రి కాలేజీలో మోనో యాక్షన్ జరిగింది కదా మిమ్మల్ని తమాషా చేద్దామని ఈ వేషంలో వచ్చేసాను చంపేశావు కదమ్మా సిగ్గు లేకపోతే సరి వేసిన పగటి వేషాలు చాలు అందరి కళ్ళు పడ్డాయి లోపలికి పోదా రండి నేను అప్పుడే అనుకున్నారా స్వామి ఇదంతా నాటకమేనని అట్టగా ఆ మరి ఇది అనుకోలేదా ఏది ఎంకేమ అత్త నీ బిందె అడుగుపోతుందని ఆ ఉస్కా ఓ శంకేమ ఆగ్రే ఉస్కా ఓ సని మొగుడు దేశాలు బట్టి వారు ఆగ ఎంత ఆశ మానవుడికి ఓ శంకేమ ఎలకి తిప్పుకుంటా బాతనో నీ బాబుగాడు సొమ్మ అనుకున్నావు పెట్టు బిందె అక్కడ ఏంటి ఈ బిందె నీదా తెల్ల చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళ అన్నట్టు ఊళ్ళో ఉన్న బిందెలన్నీ నీయేనా ఆ బిందె నాకు దావదంటే పెట్టు అక్కడ ఏడ్ బాబాయ్ ఇది అనుకోలేదా ఏది ఇంకేమత్త సైడ్ పీకుందని నిన్ను అసలు ఏటండు నీ సేదల్లా బిందె ఏంటి నీ బిందె ఆవిడ బిందె ఊరుకోమ్మా ఇలా జరుగుతుందని మనం అనుకున్నావా ఏం చేస్తాం ఊరుకోమ్మా అలా జరగాల్సింది అంతే ఏం చేస్తాం ఏంటయ్యా ఎందుకు అడుస్తున్నారు ఏమైంది చూడబడి చచ్చిపోయింది ఇత్తడంచు పట్టు చీర కట్టుకుని చాడంత కుంకుమ పెట్టుకుని పార్వతీదేవిలా ఉండేది పాపం ఏం చెప్పయ్యా క్యారెక్టర్ అయిపోయింది క్యారెక్టరా అరవింద్ నల్లపూసలనే నవల్లో ఆ చూడమని అర్ధాంతరంగా చంపేశాడు మీ ఏడుపు దొంగలతోలా నవల్లో క్యారెక్టర్ చేస్తే ఎవరో మనిషి పైనట్టు ఏడుస్తారా ఆ అరవింద్ నవల చదివి చదివి దానికి పిచ్చెక్కుతోంది దానికి చెప్పాల్సింది పోయి మీరు ఏదో నవల చదువుతారా ఇదిగోమ్మ అరవింద్ నవల్సిన వెధవ నవల్స్ అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను సర్లే వచ్చి పడుకో లేదు నేను నా దగ్గర పడుకుంటాను పడుకోమ్మా ఇక్కడే పడుకో సరే అక్కడే పడుకో జోల కూడా పాడండి పాడతానే ఏం పాడలేను అనుకున్నావా జోజొచ్చుతానందా జోజోముకుందా లాలీ పరమానందా రామా గోవిందా పడడానికి వేళ పడలేదు మేమంతా పడుకున్నాం పోవయ్యా Ha ha ha.
అది సంగతి ఆ వెధవను పెళ్ళం ఎన్ని తిట్లు తిట్టినా తెలియకుండా ఉండడానికి హిందీ దాన్ని పెట్టుకున్నాడు అన్నమాట నా బతుకు టీవీలో రామాయణం కంటే పాపులర్ అయిపోయింది నానా నానా ఏంటి నానా ఏంటి నలుసు ఆ కంట్లో నలుసు పడిందా నానా కంట్లో కాదురా కోడలి కడుపులో నలుసు పుడితే చూసిపోతా ట్రై చేస్తున్నాను నానా ఆహా ఏ ఆడదైనా మొగుణ్ణి ఏమండో అని పిలవటం గౌరవం నిన్నే అని పిలవటం ప్రేమ ఏ అని పిలవటం నా కర్మ ఏంటి బుజ్జులు టైం ఎంత ఆ ఎంతైంది ఆరు దాటి పది అయింది ఏంటి పదా మరి టిఫిన్ తెచ్చా బుజ్జులు నీకు ఇష్టమని పెసరట్ చేసి తీసుకొచ్చా అదే బుజ్జులు అందరూ ఎంచక్క నిద్ర లేవగానే పేస్ట్ తో మొహం కడుక్కొని తమాషాగా టిఫిన్ చేస్తారు వద్దు నేను కడుక్కొని ఇలాగే తింటాను అయితే పని చేయవే ఇదిగో ఈ చట్నీ తీసి ఇక్కడ పెట్టుకొని ఈ పేస్ట్ వచ్చుకొని తిను అయ్యో 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 అదేమన్నా టమాటో సాస్ అనుకున్నావే అది క్లోజప్ టూత్ పేస్ట్ అది ఇది రెండు కలుపుకొని తిన్నామంటే లోపలికి చస్తావు నేను చస్తాను రెండు పెళ్లి చేసుకుంటాను కేగా అయ్యో హే భగవాన్ భగవాన్ అని పిలిచాడు నన్ను తీసుకెళ్ళమనేగా ఏమే ఏమే నీ తల్లిదండ్రులు ఏంటే అది తింటావంటే అసలు నా కోసమే కన్నారంటే నీ తల్లిదండ్రులు సే తినవే 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 తిను తినవే ఇదిగో ఇదిగో తినవే ఈ పేస్ట్ కూడా పిండుకో పిండుకో తినవే మొత్తం తిను ఈ అన్ని తిని చావే ఈ అమ్మ కడుపు మాడ వెళ్దాం ఆహా మన ఊరికి నిజమైన కళ అంటే ఈలయ్యా అష్టలక్ష్ములు వెళ్తున్నట్టుందయ్యా నిజమే లక్ష్మి సైకిళ్ళు ఎక్కి పోతున్నట్టే ఉంది నా కాళ్ళకి ఏంది 8 మంది ఆడపిల్ల పిల్లకి 2 లక్షలు చొప్పున 16 లక్షలు కట్టం కింద అవుద్దా ఇక గుడ్డ కోసి నగానట్రా ఇంకొక 16 లక్షలు అవుతాయా ఇకపోతే పెళ్లి ఖర్చుల కింద సామ్యానలు పాత్రలు నా కాడ ఎంత సౌకర్యంగా తీసుకున్నా ఇంకొక 8 లక్షలు అవుతాయా మొత్తం 40 లక్షలు రా సోమే ఊరు వదిలిపెట్టి పోతుండట్టే ఉంది వారిని ఎవా బడవా ఊళ్ళో ఆడపిల్లల పెళ్లిళ్ళ గురించి నువ్వు ఇట్ట ఏడవ బట్టే నిన్ను కట్టాలి కట్టే అన్నారు వారూరుకోరు ఈ రకంగా డబ్బు ఊరు వదిలిపెట్టి పోతా ఉంటే ఊరందరూ కట్టాలి కట్టేలే అవుతారు ఆ విధంగా రుక్మిణి శ్రీకృష్ణుని దక్కించుకుందన్నమాట అంటే ప్రేమ గడ్డి పరకలా కనిపించినా చివరికి ప్రేమే చేస్తుందని మనం నమ్మాలి నిద్రపోవలసింది మీరు కాదు మేము అందుకే మాకు జీతాలు ఇస్తున్నారు లేదు సార్ పాఠం వింటూనే ఉన్నాను కాకపోతే కళ్ళు మూసుకున్నాను అంతే ఆహా కళ్ళు మూసుకున్నావా అయితే చెప్పు రుక్మిణి భర్తని ఏం చేసింది చెల్లెని చెంప మీద కొట్టి బట్టలుతుకు ఇల్లు ఉచ్చు అంట్లు తోము నిన్ను డబ్బు పెట్టుకున్నది నేను చేయడానికా అని నిలదీసి అడిగింది ఉపదేశ మావిడ నా చేత చేయించిన పనులను చూసిందా ఏంటి మీరేం తడుముకోనక్కర్లే సార్ అరుణ చెప్పింది ఆడది ఎదురు తిరిగితే అనే అరవింద్ నవల్లోని రుక్మిణి గురించి ఒరే బావా నా బతుకుని నవల్లో పెట్టి దేశానికి అంకితం చేస్తావా నీ సంగతి చూస్తా ఏంట్రా నోటీసా అవును సార్ డియర్ స్టూడెంట్స్ యాన్యువల్ కాంపిటీషన్ సాకర్ రోజున ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్పీ భయంకర్ గారు ఎమ్మెల్యే రేలంగి గారు మరియు ప్రముఖ నవల రచయిత అరవింద్ గారు కూడా వస్తున్నారని దీని సారాంశం వెల్కమ్ టు ది గ్యాదరింగ్ మన ఎమ్మెల్యే రేలంగి గారిని ఎస్పీ భయంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అభిమాన అభ్యుదయ రచయిత శ్రీ అరవింద్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మన తెలుగు లెక్చరర్ శ్రీ ఆనంద్ గారు ఉపన్యసిస్తారు సోదర సోదరిమణులారా విద్యార్థి విద్యార్థులారా ఈనాడు కళాశాల
వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ రేలంగ్ గారు పోతే సాధారణంగా ఎటువంటి మీటింగులు పిలిచినా వారు రారు. ఎస్పీ భయంకర్ గారు వారు ఈ సభకి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి ఎస్పీ భయంకర్ గారు పోతే సాధారణంగా మనందరికీ తెలుసు మనందరి అభిమాన రచయిత అరవింద్ గారు వారిని మనం పిలవగానే వారు సంతోషంగా ఇక్కడికి వచ్చినందుకు బహుమతి ప్రదానకర్తగా వచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటువంటి అరవింద్ గారు పోతే చాలా మంది ప్రేక్షకులు విద్యార్థి విద్యార్థులు ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు. వీళ్ళంతా పోతే పోతామండి అందరూ పోవసిన వాళ్ళమే హైవస్తా అందరం పోతారు. మగం అయిపోతలేదు. ఇప్పుడు మొదటి బహుమతి ఎం అరుణ. అమ్మ అరుణ ఆకు తల్లి వ్యాసరతల్లో మొదటి బహుమతి ఎం అరుణ. డిబేటింగ్ లో మొదటి బహుమతి ఎం అరుణ. ఫిజిక్స్ ఫస్ట్ ప్రైజ్ ఎం అరుణ. కెమిస్ట్రీ ఫస్ట్ ప్రైజ్ ఎం అరుణ. టోటల్ గా కాలేజీ ఫస్ట్ ప్రైజ్లు ఎం అరుణ తీసుకోమ్మా. జానకి జానకి అబ్బా వస్తున్నానయ్యా. ఏంటయ్యా కంగారు? చూడు ఎవరొచ్చారో చూడు. నేను కారాబం చేసి చెడగొట్టేస్తాను నిద్ర వేస్తావుగా చూడవే చూడు. ఈ రావదాస్ కూతురు అనిపించావే ప్రతిపక్షాన్ని నోరు ముయించావు. ఇంకా చూస్తావేంటి వీడి దిశ తీసురా. ఎప్పుడో చేతులు అయిపోవాల్సిన ఆట అండి హ్యాండ్ బ్యాడ్. జయ పాతాళ్ బ్యారేజ్ ఏం హ్యాండ్ అండి. లోపలికి వా. అది ఇటు నుంచి మూడోది కొట్టు ఇటు నుంచి మూడోది కొట్టు వారిని నీ కొట్టమంది అటు నుంచి మూడోది రా. ఇందుకు గదంటర స్వామి నువ్వు ఎకరాలు అమ్ముకుంటుంది. అసలు పట్టుకుడు రకం ఏం చేస్తుంటే మధ్యలో నువ్వేం చేస్తావు కట్టాకు. ఓ పోలీస్ ఆయనవా కొత్తగా వచ్చినట్టు ఉందే. సప్ప సప్పమని పేక మొక్కలు సప్పుడైన పడితే చాలు టిక్ టిక్ మన లాటి ఊపుకుంటా వస్తారు. మామూలుగా కదా బాబు ఉండు. ఒరే ఆటలో కట్ చేసుకుంటరా ఇదిగా. ఏందయ్య సార్ ఆట చూస్తావు ఇంత ముందర ఎస్ఐకి ఇచ్చేది కూడా ఇంతే. రావదాస్ అని మా బావ ఈ ఊళ్ళో పెద్ద రైతు నన్ను కట్టాలి కెట్టిమూర్తి అంటారులేండి. సప్లయింగ్ కంపెనీ ఓనర్ని. మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకే జగ్గులు నీలడ్రమ్ములు ట్యాంకులు కాటరబల్లిలు మైకులు కట్టన్లు కుర్చీలు టేబుల్లు. బావా ఆపుతావని మైకు. ఎస్ఐ గారు ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ చేయని పని మీరు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు నేను ఆపాను కదా అని సంతోషపడటం కాదండి. రేపు మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఆడకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ పెద్దలుగా మీది. మీరు అన్నది 100కి 100 పాలు నిజం. ఏం లేదండి వీళ్ళందరికీ ఏ కాలక్షేపం లేక పేకాడుతున్నారు. అదే ఈ డబ్బుతో నీకు వద్దులే సప్లయింగ్ కంపెనీ ఈ డబ్బుతో మంచి పుస్తకాలు కొని వీళ్ళ ముందు పడేయండి అప్పుడు పేకాడతారేమో చూడండి. ఓహో నేను పుట్టి భూమి మీద పడ్డాక ఊరికనే వస్తే కాగుడ్లు బల్లిగుడ్లు ఎత్తకపోయే పోలీసు వాళ్ళనే చూశాను గాని లంక పోకాకు మాదిరిగా నిఖార్సైన ఎస్ఐ అని మిమ్మల్ని చూస్తానండి. అదేంటి సార్ ఏమిటి అలా కొట్టుకుంటున్నారు? ఏం లేదండి నన్ను ఎవరైనా ఇట్ట పొగిడితే నాకు అహంకారం రాకుండా భగవంతుని తలుచుకుని నా చంపలు నేనే వాయించుకుంటూ ఉంటాను. మీతో పరిచయం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంటికెళ్దాం పదండి కాస్త దాహం పుచ్చులు పెడతారు కానీ రండి పదండి రండి. ఇగో మా అమ్మాయి అరుణ పట్టణంలో బిఏ చదువుతుంది. నమస్తే అంకుల్. నమస్తే. మా బావకేమండి ఒక్కగానో ఒక కూతురు 25 ఎకరాల ఆసామే. పులుచ్చి నిన్ను తింటాను రావదాస అంటే ఆకలిగా ఉంటే అట్టాకే తిని పులి మహారాజా అనే రకం. ఇక ఈయనకి దగ్గర వెళ్ళాలి మా చెల్లెమ్మ. సరే మీ సంగతి ఏంటి? ఆ సంగతి ఎందుకు అడుగుతారులేండి జాలెడికి చిల్లులు ఎక్కువ ఆడపిల్లలు ఉండోడికి చిక్కులు ఎక్కువ అనే ఒంట్లో షుగరు పోటు
గుండె పెరిగింది మూత్రపిండాల్లో బండలు ఇంట్లో పెళ్లి కదిగిన నలుగురు ఆడపిల్లలు అరే నిన్ను అతని మీద అరుస్తారు ఎందుకంటే ఆస్తి ఉందన్నారు కదా ఆడపిల్ల పెళ్లి జరిపించండి ఏం చేస్తామండి మొగుళ్ళు దొరుకుతున్నారు కానీ మొగోళ్ళు దొరకటంలా ఐదళ్ళ తేడా ఉంది ఆ డబ్బు కోసం వచ్చేవాడు మొగుడని పిల్ల కోసం వచ్చేవాడు మొగాడని మా బావ అర్థం లేండి అలాగా బాగుందండి వస్తాను వద్దులేమ్మా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఫోన్ చేసినంత ఆనందంగా ఉంది మళ్ళీ ఇంకోసారి వస్తా వస్తానండి షుగర్ జాగ్రత్త అట్నే రాణి కొత్తగా వచ్చిన అరవింద నవల మనిషి మృగమైతే చదివావా చదవలేదే అరుణమ్మా అరే అక్కడేం చేస్తున్నావురా నీ కోసమే నా కోసమా మైనే ప్యార్ కియా ప్రేమ పావురాలు ఎక్కడి నుంచి వచ్చాయి గాని వారం నుంచి చూస్తున్నాను ఒకటే కూకవలో కిచకిచలు భలే ఉన్నాయి తీసుకోండి అమ్మాయి గారు హాయిగా బతికే వాటిని ఇలా పట్టుకోవడం మహాపాపం రా ఏమిటమ్మాయి గారు మీకోసం అంత కష్టపడి పట్టుకుంటే పాపం పుణ్యం అంటారు నా మాట విని ముందు వాటిని వదిలే నువ్వే వదిలే ముద్దే అదని నీ మనసు తెలుసుకోలేకపోయాను డబ్బును చోటుకు రాంబ దొరికినట్టు లైఫ్ లేని ప్యాక్ మళ్ళీ జోకరా కాటం లేరా స్వామి నీది బతక చిట్టయ్యా అంత తపన జలం ఉన్నాడు నువ్వే ఆడొచ్చుగా నేనా నేను ఆడితే నా ఒక్కడాటే కదంటరా ఇప్పుడైతే మొత్తం అందరి ఆటలు చూడొచ్చు పోలీసులు పీకినడికి బుద్ధి రాలేదు అంటే ఇందాక సున్నం కూడా అది ఇంకొకకి సున్నం తీసుకొని మన కంపెనీకి వచ్చి నీ బస్ తీసుకురా సినిమాకి వెళ్తున్నా పెళ్లి కాని ఆడపిల్లల్లారా పెళ్ళయ్యాక తల్లులయ్యే పెళ్ళాళ్ళారా ఇప్పుడు నా గుప్పెట్లో చీట్లున్నాయి ఎవరెవరికి ఎటువంటి మొగుళ్ళు వస్తారో ఈ చీట్లు తీస్తే తెలుస్తుంది ముందెవరు తీస్తారు నేను చిక్కు చిక్కు మొగుడా చిన్న ఆరి మొగుడా ఎక్కడ ఉన్నా చిక్కరా మొగుడా అమ్మో అమ్మాయి గారికి రాబోయే మొగుడు డాక్టరే డాక్టర్ గారి పెళ్ళం డాక్టర్ గారి పెళ్ళం ఇప్పుడు నేను తీస్తానే బుజ్జి బుజ్జి మొగుడు బుజ్జలేని మొగుడు ఎక్కడ ఉన్నా చిక్కరా మొగుడా ఏ నేను చూస్తానే ఎవరెవరు అమ్మ బాబాయ్ ఎమ్మెల్యే వచ్చాడే ఎమ్మెల్యేనా ఇంకేంటే ఎమ్మెల్యే పెళ్ళం అయ్యాక మా అందరికి ఉద్యోగాలు ఇప్పించాలి అదేం కుదరదు అప్పుడు నా ఎమ్మెల్యే మొగుడు ఉద్యోగానికి ఎంత రేట్ అడిగితే అంత ఇవ్వాల్సి ఎమ్మెల్యే పెళ్ళాం ఎమ్మెల్యే పెళ్ళాం ఎమ్మెల్యే పెళ్ళాం ఎవరన్నా ఇప్పుడు నువ్వే నేనా భయంగా ఉందే భయం దేనికి నేను తీసాంగా సరే చూద్దాం భలే భలే మొగుడు బంగారు మొగుడు వంకలేని మొగుడు చక్కనైన మొగుడు ఎక్కడ ఉన్నా చిక్కర మొగుడ నేను చూస్తాను నేను చూస్తానే ఎవరు వచ్చారో చెప్పండి నాకు మరీ మరీ టెన్షన్ గా ఉంది కొండ దేవ కుయ్యో కుయ్యి భద్రాచలం రావన్న
అయ్యాతకందుడు అన్న శిలవా తిట్టు యమలీలతో సూపర్ హిట్ భద్రాచలం రామన్న మీద ఆన నా మాట పుల్లు పోదు కుయ్యో కుయ్యి ముయ్యో ముయ్యి ఇదేట్రా కొర తిప్పే కాడా దీంతో ఫ్రెండ్స్ పడిచేదనుకో బ్యాక్లోకి వచ్చేది చెంబు పగిలిపోతారే అరచేతిలో అడుక్కున్న రేఖ ఉందలే చూడు ఏంది అడుక్కున్న రేఖ ఇడ్డూరం ఇడ్డూరం చెయ్యి చూపించుకునేవాడు చిరంజీవి లేవలా ఇది శాంతి లేవలా అని అడుగుతాడు అయినా అడుక్కునే రేఖ జర్రిగొడ్డులా విరిగిరోడు ఓట్లు అడుక్కుంటాడు నోట్లు అడుక్కుంటాడు ఈడొచ్చి రోడ్డు తోడు కోసం పెట్టలు అడుక్కుంటాడు అద్గది ఆడుక్కునే రేఖ ఉందా ఉంది కొంచెం కొరసగా ఉంది మరి ఈ రేఖ కొంచెం కొసదాకా సాగితే తమరు మారాదలు అడుక్కోవచ్చు ధరా కుయ్యో కుయ్యి మన పిల్లతో పాటు ఈడొచ్చిన వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి. మరి మన పిల్ల సంగతి ఏంటి? ఏదో బాగానే చదువుకుంటుంది కదా చదువుకొని. ఉత్తర ముక్క చదువుకోవడానికి తప్ప ఆడదానికి చదివేందుకయ్యా? ఈడిన పెళ్ళైతే తోడుకు పిల్లలు ఎదుగుతారయ్యా, నా మాటిను. హనుమాన్లు ఏంటో దసపుల్లెళ్తారో ఏంటి విశేషం? అనుమాన్లు సమయానికి వచ్చావు. చూసావు మీ మామ అరుణమ్మ చదువు పూర్తి కంటే పెళ్లి చేయని తాత్సారం చేస్తున్నాడు. నువ్వైనా చెప్పు. పెళ్ళైన తర్వాత చదువుకోవచ్చుగా, అలా ఒప్పుకునే ఇచ్చేద్దామాయా, ఏమంటావు? మంచి సంబంధాలు దొరకద్దు. పేరే అడిగితే బోళ్ళు సంబంధాలు చూపిస్తాడు. ఎవరో ఎందుకు నేనుగా? ఆ బోళ్ళలో మనకు ఎలాంటి వాడు కావాలో తెలియాలి కదా. అందానికి అందం, ఎత్తుకు తగ్గ లా ఉండి చూడగానే కళ్ళు చెదిరేలా ఉండాలి. అబ్బో, అలాంటి వాడు కావాలంటే ముందుగానే బ్రహ్మదేవుడికి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాలి. ఈడు చోడు బాగుంటే చాలంటరా? కరెక్ట్ మావయ్యా, నా ఒట్టుకో నీకే. ఆస్తి పాస్తులు బాగా ఉండాలి. ఎందుకు కట్టుకుపోతావా? ఉండే వాళ్ళకి పుట్టే వాళ్ళకి తింటారనుకుంటే చాలంటరా? నీదే కరెక్ట్ మావయ్యా. డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కావాలరా? ఎందుకు జనాలు తప్పడానికి డాములు పడగొట్టానుగా? ఇది కూడా నీదే కరెక్ట్ మావయ్యా. అదే అవసరం లేదురా, అమ్మాయి కంటే కాస్త చదువు ఎక్కువ ఉంటే చాలు. నాకు కావాల్సింది పెళ్లి జరగడం. ఎలాంటి వారు సరిపోతాడో మీరే నిర్ణయించండి. సరే సరే, నీతో ఎప్పుడు ఉండే గొడవేగా ఇది. రే, నువ్వేట్లా అలా ఉండిపోయావు? ఎందుకు వచ్చావు? ఏం కావాలి? నిర్భయంగా అడిగేసి. అరుణ, అరుణ ఏం చేసింది? నాట పట్టించిందా? అరే నమస్కారం అండి. ఏమిటి ఇలా హఠాత్తుగా? ఏం లేదండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని. ఈవిడ నా భార్య సులోచన. నమస్కారం అండి. వాడు మా అబ్బాయి అరవింద్. నమస్కారం. అరవింద్ అంటే నవలా రచయిత అరవింద్ అనేగా మీ అమ్మ ఖచ్చితంగా వాడే. భలేవారండి, మీ అబ్బాయి నవల మా అమ్మాయి చేతిలో ఉంటే తిండి నిద్ర ఉండదు. ఎలాగైనా మీరు మా ఇంటికి రావడం చాలా అదృష్టం. జానకి, ఎవరు వచ్చారు? నమస్కారం అమ్మా. తిమ్మన్నా, మీ ఆడబిడ్డ నీళ్లు తెమ్మంటే ఎట్లా తీసుకొస్తావో? ఆహా, ఇట్ట తెప్పవా? తాతయ్య తక్కతయ్య, తాతయ్య తక్కతయ్య, తాతయ్య తక్కతయ్య. తిమ్మన్నా, మీ అత్త కొడితే నువ్వు ఏం చేస్తావో చూపించు. ఓహో, ఈ తాలికి పండుకుంటావా? నీ మొగుడు సిగరెట్ ఎట్ట తగ్గుతాడు చూపించు. ఓహో, ఇట్ట తగ్గుతాడా? తిమ్మన్నా, నీ మొగుడు తాగొచ్చి ఎట్ట ఈరంగా మారుతాడు చూపించు. అది 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 తిమ్మన్నా. చూడండి బాబు, చూడండి. మీ ఇంటికి మీ అభిమాన్ రచయిత అరవింద్ వచ్చాడే. అరవింద్ వచ్చాడా? వెళ్ళిపోతాడేమో. నాకు తెలియకుండా మా ఊళ్ళో అంత మనగోడు సంబంధం ఎవరబ్బా? ఉన్నారులేండి ఓ మనగాడు, రామదాస్ గారని. రామదాసా? ఈ రామదాస్ ఎవరు? రామదాస్ బావా? నేను అప్పుడే అనుకున్నాలే, ఇంకెవరు? నువ్వే బావా? ఏమిటండి మీరు అనేది? నిజమండి, మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాం. రామదాస్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నేనేమన్నా పొరపాటు పెట్టాడేనా? అబ్బే, అలాంటిదేం లేదండి. ఒక్క నిమిషం.
నాకేం చెప్పాలో అర్థం కావట్లేదే. అర్థం కాకపోవడానికి ఏముందండి, ఒప్పేసుకోండి. అమ్మాయి చదువు, అమ్మాయి చదువు నాగితే ఈ రోజు వెతుక్కుంటూ వచ్చే సంబంధం మళ్ళీ రేపు వస్తుందా చెప్పండి. నిజమే కానీ మీరు ఇంకేం మాట్లాడకండి, ఒప్పుకోండి పదండి. ఏమన్నారు రుద్రి గారు? ఏమంటుందమ్మా, దేవుడంతటి వాడు వచ్చి అడిగితే కాదనగలమా? అదిగో నువ్వు బగిడావు, ఆ స్వామి చంపలు బాదుకోవడం మొదలు పెట్టాడు. నాకంటే అరుణమ్మకి అన్ని విధాలుగా ఈడు చూడు. ఇవమ్మా ఉండమ్మా. అబ్బాయిని బాగా చూసుకో మరి. నచ్చాడా? నవ్వింది నవ్వింది. అదేదో మూతక సాగ చెప్పినట్టుగా ముసుగులో గుద్దులాట ఎందుకనే ఆ మొక్క ఏదో మొందల్ని అనుకుంటే మంచిది కదా. అంటే ఈయన అనేది కట్నం కానుకల విషయమా? ఫోర్ 20 మధ్యలో ఆయన ఎందుకండి? మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేయడానికి. లేకపోతే ఏంటండి, నేను ఎలాంటి పోలీస్ ఆఫీసర్నో మీకు తెలుసు, నా కొడుకు ఎంత అభ్యుదయ రచయితో ఆంధ్రదేశానికి తెలుసు. అలాంటి మమ్మల్ని పట్టుకుని కట్న కానుకల విషయం ఒక మొక్క అనుకుంటే బాగుంటుంది అని అడగడం పద్ధతిగా లేదండి. శ్రీనివాసరావు గారు, మీ పెద్ద మనసును అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి. పర్లేదులేండి, మంచి రోజు చూసి మనం తాంబూలాలు పుచ్చుకుందాం. ఏం బావా మాట్లాడవే? ఇంకేం మాట్లాడతాడు, కరెంటు షాక్ కొట్టిన కాకిలా అయిపోతాను. కట్నం లేకుండా నా కూతురు చేసుకుంటానే వాడు ఒక్కడూ లేడే. అమ్మాయి గారి పెళ్లికి ఇంకో షాప్ లో షామియాలు అతికి తీసుకుందాం. అది ఎట్లా కుదురుతురా? ఇదిగో బావో, పెళ్లికి కావాల్సిన సామాన్ అంతా నేనే సప్లై చేస్తా. వస్తాం బావ గారు. మంచిదండి, వెళ్ళొస్తాం. సాధ్యమైనంత త్వరలోనే ముహూర్తాలు పెళ్లిస్తాను బావ గారు. ఏంటయ్యా, అమ్మాయి పెళ్లికి ఆకాశం అంత పందిరి భూదేవి అంత పీట వేద్దామని ఆలోచిస్తున్నావా? కాదే, మన పెళ్లికి మీ అయ్యి అంత కట్నం ఇచ్చాడా అని గుర్తు తెచ్చుకుంటున్నా. ఆహా, ఆ రోజుల్లో ఇచ్చారుగా 1016. ఇచ్చాడు బోరు 1016, అది కూడా మీ అయ్య పంపిన చిలక పందిరి మంచం లేదు, దాని రిపేర్ గా సరిపోలేదు. ఎలా సరిపోతుంది? 24 గంటలు నువ్వు మంచం దిగావా, నన్ను దిగనిచ్చావా? సరే గాని, రేపు నా కూతురు పెళ్లికి వాళ్ళు కట్నం వద్దన్నారని తూతు మెళ్ళ వాయించి పసుపు తాడు కట్టి పంపిస్తా కుదరదు. ఓ నా చౌదరి గారి కూతురికి చూడు, 150 సవర్ల బంగారం పెట్టి పెళ్లి గొప్పగా చేశారు. అంతకంటే గొప్పగానే చేద్దామని ఉంది, కానీ నీకు తెలుసు కదా 2 ఏళ్ళ నుంచి పంట సరిగ్గా లేవు, బ్యాంక్ అప్పు అలాగే ఉంది. అందుకని ఉన్న 50 సవర్లతో సరిపెట్టి పచ్చడి మెతుకులు పెట్టండి. అంత కర్మ ఎందుకు లేవే, పోనీ అన్ని కలిపి 4 లక్షలు ఖర్చు పెడదాం. 4 లక్షలే? ఏ బంగారం అప్పడాలు పెడతారా? మరీ విడ్డూరంగా ఉంది. పోనీ 2 లక్షలు. మీరు అనుకున్నట్టుగానే పచ్చడి మెతుకులు పెట్టి కొరుక్కోవడానికి ఉల్లిపాయ మిరపకాయ ఇవ్వండి, గొప్పగా చెప్పుకుంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అందుకే మీ ఆడవాళ్ళకి బుర్ర తక్కువ చేసి జుట్టు ఎక్కువ చేశాడు ఆ దేవుడు. ఇదిగో చూడు, మనకి ఒక్కగానొక్క బిడ్డ, ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, మరో 50 సవర్ల బంగారం పెట్టి పెళ్లి నడవాళ్ళు ఘనంగా జరిపి 10 మంది శభాష్ అనిపించుకుంటానే, సరేనా? కాస్త నవ్వవే. ముందు చేయండి, తర్వాత నవ్వుతాను. అడ్వాన్స్ గా నవ్వవా? ఈ చాలా ఎక్కువైంది. అబ్బా, నా మొగుడు కంటే నువ్వే ఎంత ముద్దేస్తున్నావే. అమ్మా ముసలు 60 ఏళ్ళు రాగానే ఎలుక మంది పెట్టి చంపాలి. ఆ మంచం దగ్గరికి నేను సచ్చినా రాను, నీ దగ్గర ముసలు కంపు ఒంటెలు కంపు. ఇదిగో చూడు, నీళ్లు పోయగానే ఒంటి కనకూడదు, నేను సచ్చిన డబ్బా పట్నం. అన్నమ్మా మాతలే మాతలే, నలుసు అమ్మా, నలుసు నలుసు. ఏంటి నలుసా? పొడుస్తా కడుపు వచ్చి నేను కళ్ళకు చేస్తే నీ కొడుకు 2 పెళ్లి చేయాలనుకుంటున్నావా? అమ్మా అమ్మా అమ్మా, ఏంటంటే పోయావా ఒంటికి? నేను నీళ్లు పోసేటప్పుడు చెప్పానా సచ్చిన డబ్బా పట్టనని? అమ్మా అమ్మా అమ్మా, పట్టుకు పోతుందమ్మా. మా ముసలుడు అంటే డబ్బా పారిపోస్తావా? 10 రూపాయలు ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ 10 రూపీస్? నో. పోనీ 20 ఇస్తాను. ఓకే, అయితే త్వరగా రా, మంచం కింద ఉంది తీసి.
కంప్యూటర్ ఇన్ డింటిని బిరారా ఇలారా ఏంటి బాబు అంత మర్యాదగా పిలిచావు లోపల ముసలోడు మంచం కింద యూరిన్ డబ్బా ఉంది దాన్ని తీసుకొచ్చి బయట పారపోసేవనుకో 2 రూపాయస్ ఇస్తా యూరిన్ డబ్బా బయట పారపోస్తే 2 రూపాయస్ ఇస్తావా యా 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 తెలుగు రాదా బాబు నో 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 అయ్య బాబోయ్ ఇదే చెల్ల నాయన మేక్ ఇట్ ఫాస్ట్ అమ్మగారు మంచి కసి మీద ఉన్నారు పనడు కదా లైన్ వేసుకో ఏదో చక్రి తప్పుంది ఏమే వాడు ఏమన్నాడో విన్నావా నేను పరువునంట నీకు లైన్ వేసుకోవాలంట ఏదో బదు పదకొండు కంటే చచ్చిపోవడం బెటర్ నువ్వు చచ్చిపోతే మా అన్నయ్య పెళ్లికి నన్ను ఎవరు తీసుకెళ్తారు తొందరగా తేమిల్ రాండి టైం అయిపోతుంది ఒరే ఆయనకు పో నువ్వు అటుపోరా ఒరే ఒరే ఇటు పోయా ముందల కార్లో పెట్టు రాండమ్మా మళ్ళీ వజ్రం వచ్చేస్తుంది అరుణ చూడమ్మా చూడు నువ్వు తప్పు చేస్తే అమ్మ సర్దుకుంటుంది కానీ అత్త తప్పు చేస్తే నువ్వే సర్దుకుపోవాలి పుట్టిన ఇంటికి మెట్టిన ఇంటికి ఇదే నమ్మ తేడా అమ్మా ఆవేశం వచ్చినప్పుడు మనకు అందరూ శత్రువులా కనిపిస్తారు ఆ పరిస్థితుల్లో మనిషి ఏం చేయడానికైనా సిద్ధమే కానీ ఆవేశం తగ్గాక ఆలోచిస్తే మనకు మనమే శత్రువులా కనపడతాం అందుకే కోపం వచ్చాక పదంక లెక్క పెట్టుకో ఆడపిల్ల తల్లిదండ్రులం ఇంతకంటే మేమేం చెప్పలేమమ్మా బావగారు అన్నీ తెలిసిన వాళ్ళు మీరు కూడా ఏమిటండి చేదస్తాం అరుణ మీకు కన్న బిడ్డ అయితే మాకు పెంచుకుంటున్న బిడ్డ సరేనా తప్పు మాట్లాడితే క్షమించాలి పదండి చిన్ని చిన్ని సాయి తిరిడి సాయి బుజ్జి బుజ్జి సాయి ఏలుకో సాయి పాపులము మేము పాలింపు సాయి నీచులము మేము ఆదుకో సాయి చిన్ని చిన్ని సాయి చప్పా పెట్టకుండా పిల్లాడికి పెళ్లి చేసుకొచ్చారు వాట్ ఏ వండర్ నువ్వు నాకేదో తింటావంటే తీసుకొని పని చెప్తాను ఈ రోజు ఆటో ఇటో తేలిపోవాలి శని సెల్లా దాపరించావు కదా నువ్వు నా కొంపకి చిచ్చి అయ్యో నువ్వు కోడలివి కాదే కొరివిదయ్యానివి ఈ రోజు అంత చూస్తానుండు అమ్మాయి ముళ్ళు తెలుసు అయ్యే పోయినమ్మా ఇప్పుడే కోడలు చంపుతానని తిట్టుకుంటా వచ్చావు నే పోయిను పోసి నీ దుంప తెగా ఈ బజార్ లో నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి కిరసనాయలు పోసేదానికి దారిద్ర మొహమ దారిద్ర మొహం అని కాఫీ తాగుతావా కాఫీ కాదు విషమే తాగుతాను అదే మాట నాన్న పెళ్లికి వెళ్ళిన కోడల పిల్ల రాదా పుట్టింట్లో వాంతులు చేసుకుంటుందంట వాంతులా అయితే నలసేనన్న మాట అవి నలుసు వాంతులు కాదు నాన్న పెళ్లిలో పన్నీర్ తప్ప అన్ని తిని వాంతులు చేసుకుంటుందంట అవి ఆ వాంతులు అయ్యో ఈ తండ్రేమో నలుసు నలుసు అంటాడు అదేమో తిండి తిండి అంటది నా బతుకేమో పులుసు అయిపోయింది సాయం చేయండి బాబు అమ్మా ప్లీజ్ హెల్ప్ మీ న్యాయాన్ని కొనుక్కోవాలి ఒక్క 10 రూపాయలు సాయం చేయండి ధర్మాన్ని అడుక్కోవాలి ఒక్క 10 రూపాయలు సాయం చేయండి నీతిని బతికించుకోవాలి ఒక్క 10 రూపాయలు సాయం చేయండి ప్లీజ్ థ్యాంక్స్ అమ్మా పాపం ఎవరే అతను ఏమోనే పాపం ఈ మధ్యనే ఇక్కడ అడుక్కుంటున్నాడు నేను ఒకసారి ఇచ్చాను నమస్కారం బాబు బాగున్నావా నాన్న అమ్మలా ఉంది బాగానే ఉందమ్మా మిమ్మల్ని గురించి అనుకోని క్షణం లేదు అత్తయ్యని తీసుకెళ్ళకపోయారా రావాలని అనుకుంది బాబు ఎక్కడ గొడ్డు గోదా ఇల్లు వాకిలి వదలలేక అజ్ఞాన నామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి నమస్కారం అండి హలో బావగారా ఇదేనా రావడం ఇప్పుడేనండి 5 నిమిషాలు అయింది
రోజు ఇలాగే లక్షణంగా పట్టుబట్ట కట్టుకుని పూజ చేసుకుంటే గానీ బయటికి వెళ్ళరా? ఏమంటారండి, అదొక అలవాటు అయిపోయింది. దైవ ప్రార్థన చేసుకుంటేనే గానీ అడుగు బయటికి పెట్టలేను అన్నట్టు తమాష చూసారా? రాత్రే మీరు నా కళ్ళకు వచ్చారు, తెల్లారేసరికి ఇంట్లోకి వచ్చేసారు అన్నట్టు. అమ్మాయి నాన్నగారి కాఫీ చూసావా? ఇప్పుడే వస్తా బావగారు. కాళ్ళు చేతులు కడుక్కోండి, టిఫిన్ చేదురుగానే. సాహిత్య అకాడమీలో మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తా. అలాగే బాబు, సాయంత్రం కలుస్తా. ఏమన్నయ్య గారు బాగున్నారా? అమ్మా మాయ నాకే తీసుకొచ్చారే కజ్జికాయలు అరటిలు. అయ్యి ఉంగరం. అమ్మా మాయ ఉంగరం నాకు భలే సరిపోయింది. తప్ప మా ఇచ్చే మా మాయ మా ఇష్టం ఇస్తే తీసుకోవాలి, కానీ బలవంతంగా తీసుకోకూడదమ్మా. పర్వాలేదమ్మా తీసుకోని తీసుకో. ఇదిగో మళ్ళీ మావి తెచ్చే వరకు ఇవే సర్దుకోవాలమ్మా. పద అమ్మా అరుణా, ఈ డబ్బు జాగ్రత్త చేయమ్మా. ఎందుకు నాన్న? బ్యాంక్ అప్పు కొంతైనా కడదామని. బావగారు నేను డ్యూటీకి వెళ్ళొస్తానండి, రావడానికి కొంచెం ఆలస్యం అవచ్చు, భోజనానికి మాత్రం వెయిట్ చేయకండి, మీరు తినేసేయండి. అలాగే అండి. ఏం సీనన్నా బాగుండవా? ఏంటి అన్నా? అవునన్నా, వయసులో చిన్నోడు అయినా పోజిషన్ పెద్దది కదా. సర్లే, ఏంటి స్టేషన్కి వచ్చారు? అబ్బే పెద్ద పనేం కాదు, రంగడని ఓ చిన్నపాటి రౌడీ ఉంటాడు, నా కాడ సామి అనే అద్దెకు తీసుకొని 100 రూపాయలు ఎగ్గొట్టాడు. 100? సరే వెయ్యి కొట్టు. 1000? అవును, మా వాళ్ళని కారులో పంపించి ఆడెక్కడున్నా సరే పట్టించి మీ 100 మీకు అప్పచెప్పిచ్చేస్తాను. కారులో వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, వడిల్లు మా షామియాన్ కొట్టు పక్కన. ఆ పక్కన అయితే మాత్రం ఏంటి సార్, పోలీసు చూడు దొంగడు ఎదురకుండా వచ్చి అరెస్ట్ చేసుకోండి సార్ అంటారా? పారిపోడు అని చేస్తారని కొంత ఖర్చు అవుదో. అంత పని వద్దులే, పోతే పోయింది అదో 100. ఇలాంటి వాళ్ళు సర్దుకోబట్టే ఈ దేశంలో దొంగలు తెగ రెచ్చిపోతున్నారు. ఇవాళ 100 అయింది, రేపు 500 అవుద్ది, ఇంకోసారి 5000 అవుద్ది. పైగా నువ్వు నా బంధువయ్యా, నీ పైసలని లిప్పించలేకపోయానంటే నా ప్రిస్టేజ్ పొజిషన్ ఏంటి? బాబాయ్ ఇచ్చే. అది కాదు, మాట్లాడుకో, ఇది మన పరుగు ప్రతి సంబంధ విషయం. ఇచ్చే 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 ఇచ్చే. ఏంటి కూర్చున్నారు? ఓ నెల తర్వాత కనపడండి. అది కాదు తమ్ముడు, వాడేదో పెద్ద రౌడీనని వాడు, నువ్వు మా బంధువు అని చెప్పినా వాడు అసలు లెక్కదే. ఇదిగో నువ్వు గనక ఎట్టగా నస పెట్టావంటే ఇది అసలే మర్డర్ కేసు ఫైల్. నా కన్ఫ్యూజన్ వచ్చి చేసినోడు బదులు నీ పేరు రాశారనుకో. బాబాయ్ మర్డర్ కేసు ఫైల్ అంట పద ఎల్బో వచ్చాయి. టోపి, ఛాన్స్ దొరికిందంటే ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం కూడా కొట్టేస్తారు నువ్వు. పనులు కదలండి. భలేవాడివిలే, 100 రూపాయల కోసం 1000 రూపాయలు పోగొట్టుకున్నా బాబాయ్. వారు పారు రే, నేను అంత తీకలు ఉండు అనుకున్నావా? ఆయనకి ఇచ్చింది 900. ఇదిగా అని ఊపుకుంటూ వచ్చాగా నీ చేతులోటానే. ఇక్కడ ఎక్కువసేపు మట్టకెళ్ళి ఇరిగించి బొక్కలు ఎత్తాడు. వెళ్దాం. ఎవరు వస్తున్నా? మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఇచ్చిన పడగడాన్ని. ఆయన ఇంట్లో లేరు, తర్వాత రండి. నువ్వున్నావు కదే దుఃఖలాగా. ఏమిటయ్యా మాటలు? ఇంట్లో చుట్టాలు ఉన్నారు. ఎవరుంటే మాకేంటే, కూతురు పెళ్లికి అప్పు తీసుకున్నాడు ఏం చెప్పావు? అబ్బాయి పెళ్లి చేసి వడ్డీతో సహా తీరుస్తాను ఒకరే అన్నాను బాబు, కానీ అబ్బాయి కాని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. మాకే కహాని చెప్తావా? పోలీసుడు పెళ్ళవని పిచ్చావే. ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నా, నన్ను నమ్ము బాబు, నేను చెప్పేదంతా నిజం. బాకీ ఇవ్వకపోతే నీ తాళి తెంచైనా వసూలు చేసుకుంటామే. ఇవాళ ఇచ్చే వరకు చచ్చిన కదలం. చెల్లెమ్మా, ఈ 50,000 ఇచ్చి ఆ రౌడీ వేసాలని బయట పంపించు. వద్దనయ్య, పియ్యంకుడు సొమ్ము విషంతో సమానం. నా మాట కాదనుకు చెల్లెమ్మా, నీకు పసుపు ఉంకాల కింద ఇచ్చానుకో. అయ్యో అయ్యో అయ్యో, మీ చేతులు పడిపోను, మీకు ప్లేగు వ్యాధి రాను, మీరు నాశనం అయిపోను. చిన్నాటకు ముష్టి దానిలా చేతులు చాచి అడుక్కోవాల్సి వచ్చింది కదరా, మిమ్మల్ని గోతుల్లో పెట్ట, మిమ్మల్ని లక్కలు పీకుతున్నా. ఆ ఎస్ఐ శ్రీనివాసులు గారు వెంట్రుకల్లో నూనె తీసే రకంరా. కాబట్టి ఆడి ఇంటి మీద మన్న పంపించాడు. అబ్బా అత్త, ఏం యాక్టింగ్ చేసిందిరా? అదంత ఓవర్ యాక్షన్ చేయబట్టే
ఆ నవల రాసే ఓడి పెళ్ళం పడిపోయింది దాంతో వాళ్ళ అయ్య కరిగిపోయాడు సొమ్ములు రాలనిరా 7 నిమిషాల్లో 50000 కాజేశాడు కనీసం 1000 రూపాయలన ఇచ్చాడా ఆ ఎస్ఐగాడు అసలు ఎక్కువ ఒక నోట్ల కోడి ముక్క పీకుతనే రకనరా ఆ రౌడీలు ఆ 50000 అప్పు ఎస్ఐ ఆడించి నాటకం संगति मरेंचे अंदे पेसी नी मुख अर्द चूस ना मुखम चूडमनी विनावा चोट बैठक मुंदल चूस चंबू मुखमु का अन्यायरा दाकि मन की रुण तीरपोइंदे रावरो टपाक मंच बेर तेदर पोइन तिरी दिन घन शांति अत्म शांति अंत स्वामी इलांट साव बेर की रिबेट रेट अन्नी सप्लाई मनसाशन मध्य अरगंट नीति चेज ना पे काबरा रादो चपरा कोय मगड़ा अंटे कुयो 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 अरपुलेंट्रा अरपुल देवत चूप इदंता ना कर्म ना पेला अलस पदे इंतवर नलस ना बतकंता चलार पेर पुलिस मगोटे बागन दूर अंदर दरिद्र चोड़ सत्तव मगाड़ला रुतरा मुगुंड पट्टे नागुव कटको चंपता चूर पटकोड़ो
కాశ్మీర్ తీవ్రవాదులకు చపాతీలు సప్లై చేస్తున్నావు నేల కింద నిన్ను జైల్లో పెట్టి కట్ట కట్టారు లెక్క పెట్టిస్తా తప్పైతే క్షమించో క్షమించరు బుద్ధుల మర్యాద కాపురాన్ని పంపించాయి ఏమిట్రా పంపేది మంచంలో ఉన్న ఆ ముసలోడు చావాలి అప్పుడు కాపురాన్ని పంపేది అత్త అత్త నలుసు పుట్టేదాకా నీ కూతుర్ని అప్పి అత్త చెప్పు తీసు కొడత తప్పుడు కొత్తలు కూర్చోమంటే బంగారం అంటే ఆ కూతుర్ని వేలకు వేల కట్నం పోసి నీకు కట్టబెడితే నా కట్నం ఇచ్చావా నీ నోరు పడిపోద్ది మావా నా పెళ్లి చూసి చచ్చిపోతానన్న మా నాన్న వీక్ పాయింట్ మీద నీకెదురు కట్నం ఇచ్చాను పెళ్లి చూపులకు నా దగ్గర దారి ఖర్చులు కలెక్ట్ చేశావు చివరికి చెప్పుకుంటే సిగ్గు నా శోభనం రోజురా నా మంచం మీద నువ్వు పడుకుంటే అత్తకి పాల గ్లాస్ ఇచ్చి పంపించి నేనేం చేశారో నీకు తెలుసా ఆ పగ కడుపులో పెట్టుకుని నా కూతుర్ని చంపాలని చూస్తావా అమ్మా నాను కరెక్ట్ గా చెప్పాడే ఐజీ కావాల్సిన వాడమ్మా టైం బ్యాడ్ అన్నట్టు నాకు జడేస్తూ మెడ కొలతలు చూశాడే అమ్మో గొంతు పిసికి చంపాలనమ్మా అత్తని కంప్లైంట్ రాసి అమ్మా నేను జైల్లో పెడతాను పేపర్ పెళ్ళి ఇక్కడ నా కాళ్ళు పిసుకుతూ నేనా అత్త పిసుకుతూ 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 అది హాయిగా ఆదమర్చి నిద్రపోతూ ఉంటే ఎవరు చూడకుండా పీక పిసుకు చంపుదామని అత్తని స్టేట్మెంట్ రాసి అమ్మ ఇంటి జైల్లో పెడతా కట్నం కోసం నా బిడ్డను కిరసనాలతోను గ్యాస్ తోను చంపాలని చూస్తావా హే భగవాన్ మీరు ఊరుకోండి సులక్షణ ఆడపిల్లని కన్న పాపానికి మన చంపను క్షమించలేడు పొరపాటుగా మాట్లాడితే పదండి మావా మీ కుటుంబం కుటుంబం ప్లేగ్ వ్యాధి వచ్చి చస్తారు మావా అయినా ఇది కాపురానికి రాదు అయ్యో ఇది కాపురానికి రాదు జగమే మాయ జగమే మాయ తింగరింగల్లో రారి నిదుర పోరా తమ్ముడా నిదుర పోరా తమ్ముడా కరజడు 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 ఆ కరజడు ఇదిగో అన్నంలోకి ఏం చేయమంటావు గుత్తంకాయ చేయనా ఏ వద్దే గోంగూర రైలు అబ్బే ఏం వద్దే అవద్దు ఇవద్దు అంటే ఇంకేంటయ్యా తినేది నువ్వు చెప్పినవన్నీ అరడమకి ఇష్టమైనవి అందుకని అవన్నీ కంచంలో కనపడితే అది గుర్తుకొస్తుంది నేను తెలియను ఇదెక్కడ చూద్దామయ్యా కాశీకి వెళ్ళినప్పుడు ఇష్టమైంది వదిలేస్తారు కానీ ఆడపిల్లని కాపురానికి పంపినప్పుడు కూడా ఇష్టమైన వదిలేస్తారా అలా ఇంట్లో ఇష్టమైన ఆడపిల్లని వదిలినప్పుడు తిండి వదలటాకేంటి సార్ నమస్కారం సార్ నమస్కారం అంత బాగున్నారా బాగున్నారు సార్ మా అసే గారి లెటర్ ఇచ్చామన్నారు సార్ ఓహో వస్తాను సార్ మంచిది బాబు అమ్మాయి రాసిందా ప్రేమైన అమ్మా నాన్నలకు నమస్కారములు అవసరం సిగ్గును చంపేస్తుంది మనిషి డబ్బును కనిపెడితే డబ్బు ఆశను స్వార్థాన్ని కనిపెట్టి మనిషికి ఇచ్చింది డబ్బు చాలా అవసరంగా ఉంది ఓ 50,000 వెంటనే తెచ్చివ్వగలరు ఎంత అవసరం ఉంటే గాని అమ్మాయి ఉత్తరం రాయదయ్యా అవును నిజమే ఇంకా ఆలోచిస్తావేంటి బయలుదేరయ్యా దేనికి అప్పుగా అవునయ్యా ఆడపిల్ల కన్న బిడ్డ అయితే అప్పు పెంచుకున్న బిడ్డ పదయ్యా నమస్కారం బావగారు నమస్కారం సులోచన ఎవరు వచ్చారు చూడు మాయ ఇప్పుడైనా రావటా అన్నయ్యా మాయ మాయ నాకు ఈసారి ఏం తెచ్చారు మాయ పోయినసారి వచ్చినప్పుడు అంత ప్రేమగా ఉంగరం ఇస్తే ఇంకా ఏం కావాలమ్మా మంచి వాళ్ళని బాధ పెడితే దేవుడు కోపం వస్తుందమ్మా ఉంగరమా ఓ బావగారు అసలు నాకు పరాయి వాళ్ళ సొమ్మంటే పావుతో సమానం అండి అంతెందుకు నిన్న లాండ్రీ వాడు బట్టలు తెచ్చిస్తే అందులో జోబురమల ఉంది తీరా చూస్తేది నాది కాదు అది ఎవరితో కనుక్కుని వాళ్ళకి అప్పచెప్పేంత వరకు మెత్తుకు కూడా ముట్టలు తింటామండి ఈ కాలంలో పుట్టాల్సిన వారు కాదన్నయ్యా క్షమించాలి తప్పుగా మాట్లాడితే మీ మంచితనమే మీకు శ్రీరామ లక్ష్యం ఈ 50,000 ఉంచండి బావగారు మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను ఉండండి నోట్ రాసిస్తాను వడ్డీ ఎంత రాయమంటారు వడ్డే నా బిడ్డను మీ ఇంటి కోడలుగా చేసుకోవడమే మీరు రాసిన ప్రామిసరీ నోటు దాన్ని ప్రేమగా చూసుకోవడమే మీరు నాకు ఇచ్చే వడ్డీ బావగారు బావగారు చూశారంటే లంపలేసుకోండి ఏంటి బావగారు ఇది పాప పరిహారం బావగారు మా అమ్మాయి ఇది ఏదో ప్రైవేట్ క్లాస్ ఉందట రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని చెప్పింది అలా కాలేజీకి వెళ్ళి చూసి వెళ్తాను భోంచేసాను బావగారు పల్లెటూరు వాడి కదా తినేసే వచ్చింటాడు అవునమ్మా ఇంకోసారి వస్తా కదా గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అమ్మా వదిలికి ఏమన్నా చెప్పమంటావా ఏముందమ్మా దాని కాపురాన్ని పంపించు దాని కొడుకు పుడితే నీ కూతుర్ని చేసుకుంటాను ఉంటానన్నయ్య అలాగే అమ్మా అరుణా నాన్న ఎప్పుడు వచ్చా ఇప్పుడేనమ్మా నీ ఉత్తరం చూసి బయలుదేరాను ఏంటి నేను ఉత్తరం రాశానా అవునమ్మా డబ్బు పంపని ఉత్తరం రాసావు కదా ఇదిగో చూడు ఇది నువ్వు రాసిన ఉత్తరమేగా
అరుణ నీ అక్షరాలు బాగుంటాయి కదా ఈ నవల్ని కాపీ చేసి పెట్టు ఎంతవరకు రాసా అమ్మాయి ఉత్తరం రాయడం మొదలుపెట్టింది అమ్మా నాన్నలకు నమస్కారములు అవసరం సిగ్గుని చంపేస్తుంది వా వా మనిషి డబ్బును కనిపెడితే డబ్బు ఆశను స్వార్థాన్ని కనిపెట్టి మనిషికి ఇచ్చింది ఓహో సూపర్ గా ఉండండి డబ్బు చాలా అవసరంగా ఉంది ఓ 50,000 వెంటనే తెచ్చివ్వగలను ఇట్లు అరుణ మీ నవలో హీరోయిన్కి నా పేరు పెట్టారేంటి నువ్వు నా హీరోయిన్వి కాబట్టి అదే ఇది అదే మీకు పంపారు నాన్న అంతేకాని నేను డబ్బు కోసం రాయలేదు పాపం వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది అడగడానికి మొహమాటపడి అల్లుడు గారికి తెలియకుండా రాసుంటారు అంటే మనల్ని మోసం చేసినట్టేగా ఈ విషయం నేను ఆయనతోనే చెప్తాను వాళ్ళకి బుద్ధి చెప్తారు అరుణ రోగం రట్టు కాపురం గుట్టు అన్నారు జరిగిందో జరిపోయింది వదిలే లేదు నాన్న భార్య భర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు ఆయన నన్ను బాగా అర్థం చేసుకుంటారు ఈ విషయంలో మాత్రం నువ్వు అదృష్టవంతురాలి తల్లి వస్తానమ్మా పదండి నాన్న ఆయన రావడానికి చాలా టైం పడుతుంది మీతో పాటు బస్ స్టాండ్కి వస్తాను పదమ్మా పశువుల్ని ఆఖరికి చచ్చిన జంతువుల్ని కూడా డబ్బిచ్చుకుంటారమ్మా కానీ ఆడపిల్లల్ని డబ్బు ఎదురిచ్చి వదిలించుకుంటారమ్మా కన్న తల్లిదండ్రులు అలాగే నా బిడ్డకి వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు అడిగిన వేధి కాదనకుండా ఇచ్చాను అమ్మాయి కాపురం అన్యాయం అయిపోతుందేమో అన్న భయంతో బాధతో అప్పులు చేశాను అడుక్కు తిన్నాను అమ్మా ఆడది కంట నీరు పెడితే ఇంట సిరి ఉండదంటారు అది నిజం కాదమ్మా అబద్ధం నా బిడ్డ కంట నీరు పెట్టినప్పుడల్లా అది కార్చిన ఒక్కొక్క బట్టుకి ఖరీదు కట్టి నా దగ్గర వసూలు చేశారా దుర్మార్గులు ఆస్తికలు తప్ప ఆస్తులన్నీ కరిగిపోయాయి అయినా నా బిడ్డను వాళ్ళు హింసించటం మానలే వృత్తిరీత్యా న్యాయవాదినైనా న్యాయం తప్ప డబ్బు లేని నేను ఆఖరికి వాళ్ళ ధనదాహం తీర్చడానికి వేరే దారి లేక నా కిడ్నీని అమ్ముకున్నాను మన బిడ్డను కాపాడిన మహానుభావుడికి ఎంత డబ్బిచ్చినా రుణం తీరదండి నమస్కారం అయ్యా మీ కిడ్నీ మా బిడ్డకు దానం చేసి మా బిడ్డను బ్రతికించారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమయ్యా నేను కిడ్నీని దానం చేశానని పెద్ద మాట వాడారు నేను దానం చేయలేదమ్మా అమ్ముకున్నాను గతి లేక అమ్ముకున్నాను అందుకేనేమో ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఆ భగవంతుడు మనిషికి రెండు కిడ్నీలు పెట్టాడు కనకాభిషేకం చేస్తాడు అనుకున్నావు నోటితో ఏడవడం నోట్లు రాసివ్వడం తప్ప ఇవ్వడానికి ఏముంది మీ అయ్య దగ్గర నువ్వు చస్తే మా వారికి పిల్లనివ్వడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా క్యూ ఉంది నీకు పెట్టిన పెన్నం తింటానికి కా కా అంటూ కాకులు వాళ్ళవే మా పిల్లలు ఇస్తాం మా పిల్లలు ఇస్తాం అని తండ్రి లెక్క పెడతారు క్షమించాలి తప్పుగా మాట్లాడితే రే అరవింద్ వద్దు వద్దు
నా నవల నీతో కాపీ రాయించను గుర్తుందా? అందులో హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంటూ ఉత్తరం రాసింది. చదవనా? సంసారానికి పనికిరాని ఆడదాన్ని నేను, భర్తకు సుఖం ఇవ్వలేక కుమిలిపోతున్నాను. అందుకే యాసిడ్ తాకి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకి నేను తప్ప ఎవరు బాధ్యులు కాదు. ఇట్లు దేవి ఇప్పుడేం చేయగలవి? అబ్బాయి నీది అసలే జాలిగుండె, చూసి తట్టుకోలేవు, వెళ్ళిపోమ్మా. ఇదిగోనమ్మా 50,000. కాస్త ఆలస్యమైంది, క్షమించండి. క్షమించడాలు ఎందుకులేండి అన్నయ్య గారు? ఒక్కసారి అమ్మాయి గుళ్ళో హరికథ వింటానని వెళ్ళింది. అవునా? గుడికే వెళ్ళి చూస్తాను. అలాగే వస్తాను. బాబు, అమ్మాయి ప్రాణాలని మీ చేతుల్లో పెట్టాను. దాన్ని చల్లగా చూడమని ఆ దేవుణ్ణి కాదు, మిమ్మల్నే ప్రార్థిస్తున్నాను. హలో, గవర్నమెంట్ హాస్పిటలా? నా బిడ్డ చేత యాసిడ్ తగిలించారు, రక్షించండి బాబు. ఆసుపత్రిలో ఉన్న మనిషిని తీసుకొచ్చాం. పైగా యాసిడ్ కేసు, డాక్టర్లు ఎవరు లేరు కానీ వెళ్ళిపోయింది. బాబు, ఎస్ఐ గారు నా బిడ్డని యాసిడ్ పోసి చంపడానికి ప్రయత్నించాడండి మీ ఎస్ఐ గారు. ఇలాంటి కథలో మీ నమ్మ పోవా? కాదు బాబు, నిజం. కానిస్టేబుల్ కాపాడండి, బయటకు వచ్చండి. బాబు, ఎస్ఐ మళ్ళీ కంప్లైంట్ చేయకూడదు. నా బిడ్డ కన్యాయం చేయకండి. Ah!
రామదాస్ మా కూతురు కదా, పెళ్ళయ్య కథోళ్ళు చేసింది. మొగుడంత బాగా చూసుకుంటే పెళ్ళమంతా నిగనిగలాడిపోద్దంట. ఏమే మన అరుస్తుందే? ఏమే అరుణ? ఏంటి ఏమైనా అనుకున్నారా లేదా? అనుకోబట్టేగా ఊళ్ళోకి వచ్చింది. అనుకోవడం కాదే అనుకోవడం. ఏమే అరుణ, మీ ఆయనకి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే కొత్త నవల్లో హీరోయిన్కి నీ పేరు పెడతాడే? ఇవాళ భోగి ఇంతవరకు అమ్మాయి రానేలేదు. అదిగో మాటలోనే వచ్చేసింది. నువ్వే ఏం అరుణ, ఇదేనా రావటం? అల్లుడు గారే దీన్ని నమ్మడానికి వీల్లేదయ్యా. అప్పుడేమో పెళ్లి కూతురు వేషం వేసి అడలు కొట్టిందా, ఇప్పుడు అల్లుడు గారిని ఎక్కడో దాచి నాటకం ఆడుతుంది. చెప్పవే అల్లుడు గారు ఇక్కడ. ఏమా ఒంట్లో బాగాలేదా? ఏమా ఏదన్నా విశేషమా? ఎన్నో నెల జనవరి నెల బిడ్డ అలసిపోయి వస్తే అన్ని ఇప్పుడే ఇక్కడే అడగాల. ముందు లోపల తీసుకెళ్ళవే పదమ్మా. రాతల్లి ఎవరు లేనట్టుంది, రాత్రి కన్నం వేస్తా. హాయ్. అమ్మా యముండా డిమ్ డిగా యముండా. హాయ్. యమనల్ సినిమా యాక్షనింగ్ చేసిన నువ్వే కదూ? చిమ్ చిమా కాదే పిల్ల, నేను ఒరిజినల్ యముండా. అయితే ఎముడు బాబా ఎముడు బాబా, మంచం మీద ఉన్న మా మావని తీసుకెళ్ళవు, నీకు ఒక కట్ట బీడి అగ్గిపెట్ట కొనిస్తా. ఇదేదో స్క్రూ లూజ్ కేసు లాగున్నది, అయినా ఓ ట్రైల్ వేసి చూద్దాం. ఏమేమి మామ ప్రాణం బులు తీయుటకు బీడి కట్ట అగ్గి పెట్టి ఇచ్చేదవా? అంతగా ముసలోడి ప్రాణంబులు పోవ ముచ్చటగా ఉన్న సొమ్ములిచ్చిన పని చేసేదా? సొమ్ములా? అయితే ఈ ముక్కుపుడికిస్తా. దానికి మా దున్నపోతు ఒప్పుకొనదే. దున్నపోతు లేదుగా, డెలివరీకి వెళ్ళినది. పోనీ చౌదుద్దులిస్తా. దుద్దులా వద్దులే. మరే ఈ ఉంగరం ఇస్తాను సరేనా? ఉంగరం సంక్రాంతి రోజులని నీకు రిబేటు ఇచ్చి తిని మీ ముసలోడి ప్రాణంబులు వారం రోజుల్లో తీసుకెళ్ళదా, ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ బాబాయ్, థ్యాంక్ యూ. డిమ్ డిగా యముండా. పిచ్చివాడు, అంత బంగారు అతను ఒంటి మీద ఉంచుకొని చిన్న ఉంగరానికి ఒప్పేసుకున్నాడు. హలో నేనయ్యా. ఎంత శుభవార్త చెప్పావయ్యా. ఏమిటండి? ఏంటంటా వింటే బంగారు కొండ మీ మామగారు నారాయణ 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 పోయాడంట. అటు ఉంగరం ఏమిటో ఇటు టప్. ఉంగరం ఏంటి టప్ ఏంటే? అబ్బాబ్బా తొందరగా కదలండి, దగ్గరుండి దహనం జరిపించి ఆ ఆస్తి వ్యవహారాలు చూడండి, కదలండి. ప్యాంటు తెచ్చిపెట్టవే, ఇట్ వెళ్తే శవాలు మూసేవాడు అనుకుంటారు. మైసూర్ పాక మైసూర్ పాకని కలవరించాడు మావా, 2 కిలోలు తీసుకొచ్చారు తినకుండానే చచ్చిపోయాడు మావా. బాధపడు కల్లుడు, దహనం అయిన తర్వాత నేను తిని పెడతాను. అయ్యో నలుసు నలుసు అనేవాడు మావా. మీ నాన్న నాలో చూసుకో అల్లుడు అన్నట్టు తను చచ్చిన తర్వాత తన ఒంటికున్న ఉంగరం గొలుసు మురుగులు అన్ని నువ్వే తీసుకోసి నివాసులు అంటూ ఉండేవాడు అన్నట్టు. బంగారం శవం మీదే ఉంది కల్లుడు. ఇదిగో శవం మీద బంగారం తీసుకోవడానికి బాధపడతాను అనుకుంటున్నావేమో, నేనేం బాధపడను, తప్పకుండా తీసుకుంటాను అల్లుడు. బాబు శవాన్ని దించండి, ఇది దింపుడు కళ్యాణ్ బాబు, దించండి దించండి, తప్పకుండా తప్పకుండా. పోయిందా నారాయణ నారాయణ నారాయణ. ఇంకా నిద్రపోతున్నట్టుగానే ఉన్నాడు మహానుభావుడు. అన్నట్టడు తినప్పిడితాను జాగ్రత్తగా వేసావు కదా, మనిషి అయిపోయిన తర్వాత తినప్పెట్టేందుకు మావయ్య. అట్ట కాదు బాబు గారు, నాన్నగారి శవం గారి చెవిలో 3 సార్లు నాన్న 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 అని పిలవండి బాబు. అలాగే నాన్న నాన్న నాన్న. నువ్వు మావా పోయాడు పద బాబు.
లేదురా కొడుకో, నలుసురా కొడుకో. ఇదే బాబు దిప్పుడుకెళ్ళాం ఆశంటే. అయ్యో ఈడైపోయాడు నాన్న. నిన్నగాకా మొన్న సైకిళ్ల మీద కాలేజీకి వెళ్ళిన వాళ్ళం, ఇప్పుడు చూడండి పెళ్ళిళ్ళు కాగానే ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం. అవును తలకా దెబ్బ అంటే అది ఆ బాత్రూమ్ దారి పడాలి. కొయ్ కొయ్ మీ అమ్మ నాతో చెప్పిందిలే పచ్చట్లో ఉప్పు ఎక్కువేశావని, మీ అత్త రోకలతో ఒకటి ఇచ్చిందటగా అది ఒక్కటి ఇస్తే నేను రెండు ఇచ్చాను. మరి నీ మొగుడు ఊరుకున్నాడా? ఎందుకు ఊరుకుంటాడే, బయటికి పొమ్మన్నాడు వచ్చేసాను. ఒట్టి వెదవ, మంచం ఎక్కాలన్నా అమ్మను అడగాల్సిందే, అందుకే విడాకులకు అప్లై చేస్తున్నాను. మరి ఎలా బ్రతుకుతావు? వంటలు చేసినైనా బతుకుతానే. అదేంటి ఇందాకటి నుంచి మనం బాగుతూనే ఉన్నాం, అరుణ ఒక్క మాట కూడా మాట్లాడదు? దానికి దాని మొగుడు గురించి దిగులేమో. అయ్యో పాపం, మన మొగుళ్ళ కంటే దాని మొగుడే మంచోడు, అది అదృష్టవంతురాలు. అబ్బా మాట్లాడవే. ఏం మాట్లాడో చెప్పండి, అన్నం బదులు నేను మాట్లాడతాను. ఎరా బెండకాయ్ బాగా ముదిరిపోయావు, పెళ్ళప్పుడు దేన్నైన లవ్ చేశాడేమో. వీడు మొహాన్ కదా ఒక్కటే తక్కువ, చెప్పరా పెళ్ళప్పుడు. అరణమ్మా దా ఇంటికి వెళ్దాం, చీకటి పడుతుంది. బెదరు పండక్కి రాలేదని బాధపడుతున్నావా? ఏంటమ్మా ఏం అడిగిన గుళ్ళు అమ్మర్లా మాట్లాడవే. వచ్చిన కాని చూస్తున్నాను, నువ్వు అసలు మా అరణమ్మలా లేవు, ఆ మాటలు లేవు, ఆ నవ్వులు లేవు, మబ్బులు చందమామలా మసికేసిపోయినట్టున్నావు. అసలు ఏం జరిగిందమ్మా? అవునులే నేను ఎందుకు పనికిరానివాడిని, నాకెందుకు చెప్తా? అరే అరుణ ఎందుకు ఏడుస్తున్నావు? బెదరేనా చెప్పమ్మా. ఆయనకి నే రెండో భార్యనే, అడిగినంత కట్నం తేలేదని మొదటి భార్యని ఆశ పోసి చంపారు. ఆ సంగతి దాచి ఊరు మార్చి నన్ను నాన్నని మోసం చేసి నా గొంతు కోసారు. వాళ్ళని వాళ్ళని పబ్లిక్ లో మర్డర్ చేసి నడి రోడ్లో పాతి పెట్టాలి. పదమ్మా మావితో సంగతి చెప్పి వాళ్ళ అంత చూద్దాం. పుత్రా ఈ సంగతి చెప్పి అమ్మని నాన్నని కూడా చంపుకోలేను. మరి ఇట్లా నీళ్ళ నువ్వే గుండెలో నిప్పు పెట్టుకుని కుమిలిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? చూరు కంటుకున్న నిప్పు ఊరినే కాల్చకూడదుగా. నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఈ నిజాన్ని నీలోనే దాచుకోవాలి. ఆ పశువు కట్టిన పసుపు తాడుతో బతికినా చచ్చినా అది నా తలరాతి అనుకుంటాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అరుణ మునుపట్లా ఉందా? ఎప్పుడు ఏదో దిగులుగా ఉంటుంది, కడుపు నిండా అన్నం కూడా తింటలేదు. అవునే కడుపుతో ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా అన్నం తినలేదు అనుకుంటా? కడుపుతో కాదయ్యా, కడుపులో దిగులుగా ఉండి. అమ్మాయి ఇస్తుంది. ఏమా ఎక్కడికి వెళ్ళావు? అది పాపం సుజాతని మొగుడు వెళ్ళగొట్టాడంట, చూడటానికి వెళ్ళాను. నేను రేపు ఊరికెళ్తాను నాన్న. అదేంటమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కాదే ఇంట్లోనే. పండక్ మీ ఆయన నీతో కలిసి రాలేదని బాధపడుతున్నావమ్మా? అబ్బే అలా కనిపిస్తున్నానా? ఏదో ఊరి నుంచి వచ్చినప్పుడు అలా ఉన్నా ఇప్పుడే లేదు. చూడన్న ఆవేశంతో ఆడది ఎదురు తిరిగితే 190 మంది మగాళ్ళు రోడ్డు మీద ఉంటారని మీ అల్లుడు గారే మంటల్లో ఆడది నవల్లో రాశారు. మరి అదే నవల్లో గొడవలు చల్లారాక భార్యాభర్తలు బాగా అర్థం చేసుకుంటారని కూడా రాశాడు. అవును కదా? నిజమే కదా, ఆ విషయం ఏదో అమ్మకి చెప్పు. చూసావా? చూస్తూనే ఉన్నాను. అదేదో దాస్తుందయ్యా, పాత బయటపడకుండా నటిస్తోంది. రేపు దాన్ని అత్తారింట్లో దిగబెట్టి జరిగిందేమిటో ఆరాతి. ఇదిగో ఇవి కొసరు. మా తల్లే రైలు ఇంజిన్ తిన్న అరాయించుకునే శక్తి ఇచ్చాడు ఆ భగవంతుడు. పచ్చికోడి తింటా పంది? పచ్చికోడి ఏంటా మా, పక్కలో ఉన్న మనిషినే తింటాను. పొద్దున్నే నసబేరం. దేవాలయం ముందు గేట్ ఉందే అక్కడ ఆపాలి. కొత్త కోళ్ళు వచ్చింది, 2 లీటర్ల కిరసనాలు ఎక్కువ పోయమ్మా. ఏంటి కొత్త కోళ్ళు వస్తే మల్లెపూలు కొనాలి, 2 లీటర్ల పాలు ఎక్కువ పోయించుకోవాలి, కానీ కిరసనాలు పోయమంటావానే పోయిను పో. ఏమిటమ్మా ఆగిపోయావు, రా రండి అన్నయ్య. ఏమిటమ్మా
ఏంటి అలా చిక్కిపోయా అచ్చు పీనూలా తయారైంది కదా వదిన అలా అనకూడదు రండి దీనికి అన్ని చిల్లులేరా స్వామి మాట్లాడించిన లాభం లేదు బాబాయ్ చెప్పు నాగులు కుట్టించుకోవాలి 100 రూపాయలు కొట్టు బాబాయ్ ఏందే 100 100 సరిపోదంటే 200 కొట్టు ఇల్లుగాలు ఒకడు ఏడుతుంటే ఈలుగాక ఇంకొకడు ఏడ్చాడంట ఎల్లిళ్ళు లేవు శోభనాలు లేవు బార్సాలు లేవు ఇంత గీతం ఏ గొంతులో చూసినా కలకలకలకల ఆడతా రోజుకు నాలుగు చవాలు లేపుతుండేయా ఇప్పుడు అయ్యి లేవు అన్సీజన్ అయిపోయి పైస ఆదాయం లేక నేను దత్తా ఉంటే నీకేం సోకులు కావాల్సి వచ్చినాయా అసలు అది కాదురా పెళ్లి పేటాకు లేనోడికి నీకెందుకు లాగులో పెళ్లికి లాగులకు సంబంధం ఏంటి బాబాయ్ ఓరి స్వామే ఏంటి స్వామే మహాత్మా గాంధీని చూడు చూచే వల్లాయి కూడా కట్టుకున్నాడు ఆంజనేయ స్వామిని చూడు చూచే జానరల్ అంగూట కట్టుకున్నాడు యోగి వేమన్న చూడు చూసా బెత్తడు గోసుకుంట పెట్టుకున్నాడురా అసలు వీళ్ళందరూ కాదు మన సినిమాలో హీరోయిన్లు చూడు ఒంటి మీద నూరు పోగొట్టుందా చూడలా అని చేత ఏందంటే పెద్ద పెద్దోళ్ళు అందరూ కొద్ది కొద్ది గొడ్లే కట్టుకున్నారా అయితే నన్ను కూడా అటైపోయాలంటావా నిన్ను కూడా ఆళ్ళంత గొప్పని చేయాలనేదే నా జీవితాశయంరా బాబాయ్ నాకు జీవితాశయం ఉంది బాబాయ్ చెప్పు నిన్ను శిబి చక్రవర్తి అంతట వాణి చేయాలని కోరిక ఉంది దాన్ని ఉందిరా ఖర్చు లేకపోతే చేసేయి కాకపోతే కాస్త నొప్పి ఉంటుంది నొప్పే నీ తోడ కోసి కాకులు గద్దలు చేస్తాను మన కొట్లల్లో సామాన్లు తీసి వీధులకు దాన చేసి అప్పుడు నిన్ను దార వేల సూర కన్నంత లేవుడికి లాక్కొస్తాను ఆగుతావరా లాగుతావు లేకపోతే ఎదవది 100 రూపాయలు అడితే 100 కహాణీలు చెప్తావా నీ చేతుల నా జగ్ ఎన్ని నీ జగ్గ నీ జగ్గేలే పైస ఇవ్వ నీ ఇష్టం వచ్చింది చేసుకో పా ఇవ్వనా ఇవ్వా ఇవ్వనా అయితే రేపు కొట్లో 100 గ్లాసులు ఉండవు ఇదిగో ఇదిగో నిన్ను ఏంటి ఆ పోయేది ఎవరు బోసయ్య కదా నాకు తెలియదు నాకు తెలుసురా ఎల్లుండి వాళ్ళ నాన్న పెద్ద కర్మ సామాన్లకి పక్కొట్టుకు పోతున్నట్టున్నాడు మన కుట్లు లాక్రపో మరి లాగులు లాగులు లేకపోయిన పర్లేదురా ముందు వ్యాపారం చూడరా స్వామి లాగులు లేకపోయిన పర్లేదా పర్లేదురా లేకపోయిన పర్లేదా అయితే ఒరి స్వామి ఆడు పక్కొట్టుకు పోతున్నట్టున్నాడు ఓ ఇదిగో పోషయ్య ఏమిటి బాబు ఏమిటి కొలుస్తున్నావు సుమారు ఎన్ని కేజీలు ఉంటావు 150 కేజీలు ఉంటాను బాబు 150 కేజీలా అంటే బాబాయ్ చెప్పింది కరెక్ట్ ఏం చెప్పాడు బాబు ఏం చెప్పడానికి నువ్వు సస్తే నిన్ను తగలబెట్టడానికి రెండు లారీలు కట్లు కావాలట నిన్ను మోసుకెళ్ళడానికి ఓ పెద్ద ట్రాక్టర్ కావాలట ఎలా లేదా నీ ఒళ్ళు తడపడానికి 100 లీటర్ కృష్ణాలు కావాలట కట్లు తడపడానికి ఇంకో 100 పోనే పూడ్చి పెడతావంటే మూడు ఏనుగులు కౌగులించుకున్నంత సైజు ఎంత పెద్ద పోయి తావాలా కాచడే బెటరు బాబాయ్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఏం బోషయ్య మా వాళ్ళు లెక్కలని సరిగా చెప్పాడా చెప్పా చెప్పా అంతే బోషయ్య బతుకున్నప్పుడు కంటే చస్తేనే ఖర్చు ఎక్కువ ఈ విషయం చెప్పలేదే నే చెప్తారా నా చావుకు లెక్కలు కడతారా ఇదంతా నువ్వు ఆడిన డ్రామా ఏ డ్రామా లాగు డబ్బెడితే ఇప్పుడు ఎరగేస్తారు కదా అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకోవట్లేదని చెప్పిందా అబ్బాయి అదేం లేదు మీరు చూసుకోరని కాదు ఏమిటన్నయ్యా ఆ నీళ్లు నవలటాలు చేతులు నలుపుకోవడాలు ఆడపిల్లని ఇచ్చుకున్నవాణి కదమ్మా మనసులో ఆరాటంగా ఉంటుంది మేము ఆడపిల్లని కన్నవాళ్ళమే మాకు ఈ తాపత్రయాలు ఆరాటాలు తెలుసండి క్షమించాలి తప్పుగా మాట్లాడితే 50,000 ఉంచండి 50,000 అయినా ఆ డబ్బు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నట్టు ఏదో అవసరానికి ఉంటుంది బావగారు మీరు కట్నం తీసుకోకపోయినా నా శక్తికి మించి ఇస్తూనే ఉన్నాను కదా మా ఆస్తి మీద ఆదాయమే కదా మాకు ఇస్తున్నారు మీ సొంత సొమ్ము మీద తీసుకొచ్చి ఇచ్చినట్టు మొఖం ఎందుకు అలా పెడుతున్నారు మీ ఆస్తే అవును మీకున్నది ఒక్కతే ఆడపిల్ల కదా కట్న కానుకలు తీసుకోకుండా మీ అమ్మాయిని కోడలుగా చేసుకుంది ఆవిడ ఫేసును చూసి కాదు మీ ఆస్తిని చూసి అదేంటయ్యా కరెంటు షాక్ కొట్టి కాకిలా అయిపోయావు అయినా ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి నీ చేతులు కడుక్కున్నావు ఇంక నీకేం కావాలి చెప్పు కడుపుకు పట్టెడు అన్నం ఒంటికి జానెడు గుడ్డ అది ఎక్కడైనా దొరుకుతుందయ్యా అసలు మీ దంపతులిద్దరూ ఎంత తొందరగా గుట్టుక్కుమంటారా ఆస్తి మొత్తం లటక్కని చేతిలో వేసుకుందామని మేమెదురు చూస్తున్నాం అసలు ఆస్తి అమ్మో ఆచో తీసుకొచ్చి మా చేతుల్లో పడేస్తే ఈ తిప్పలు తిరగడాలు ఉండవుగా మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు ఏంటయ్యా అన్యాయం పట్టెడు గింజను నేల మీద పారేసి పుట్టెడు ధాన్యం బస్తాల్లో ఎక్కించుకెళ్ళిపోతావే మరి అదే న్యాయమైనప్పుడు పుట్టిన దగ్గర నుంచి రోషాలు మేసాలు వచ్చేదాకా పెంచిన బిడ్డని బయట లక్షల కట్నం వస్తున్న కాదని పైసా కట్నం నీ దగ్గర తీసుకోకుండా నీ బిడ్డ కట్టబెట్టి ఎప్పుడో
నువ్వు చచ్చిన తర్వాత మాది అయ్యే ఆస్తిని ఇప్పుడే మాకు పారేయవయ్యా మేము అనుభవిస్తాం అని అడగడం అన్యాయమా? మీకు న్యాయాన్యాయాలు చెప్పేటంత గొప్పవాణి కాదు బావగారు. మీ గడపలో అడుగుపెట్టిన నా కూతుర్ని కడుపులో పెట్టుకోమని చేతులెత్తి మొక్కుతున్నాను. दिगुलु मन पोया दान दिगुलु मन उंडदु బుద్ధి తక్కువై రాశారు చంపలేసుకుంటాను సరేనా దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి ప్లీజ్ అరుణ ఆకలి ఎక్కువగా ఉంది ఆకలిని చంపకపోతే దరిద్రం మనుషుల్ని చంపకపోతే జనాభా పెరుగుతుంది నేనే రాశాను నేనే రాశాను లే అన్నం ఎందుకు గాని నలుసురా నలుసు నలుసు లేకుండానే ఉండాను నాన్న అన్నంలో కాదురా ఇంట్లో నలుసు ఎక్కడి టమాటో నాన్న అదేమో పుట్టింట్లో కలి కూర్చుంది నిన్ను చూస్తుంటే నాకు జుట్టు పీక్కోవాలనిపిస్తుంది ఊరుగా నాన్న ఉన్న నాలుగు వెంట్రుకలు ఊడిపోతాయి మన వంశం ఎలాంటి వంశమో నీకు తెలుసా మీ అమ్మ మెళ్ళ మూడు ముళ్ళు వేసే టైంకి మీ అమ్మకి మూడో నెల పెళ్ళికి ముందే మా అమ్మ తల్లి కాబోతుందని తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఎంత త్యాగమూర్తివి నాన్న ఎంతకైనా తండ్రి ఎవరు నాన్న అబ్బా అదేం కాదురా మీ అమ్మ నేను అమర ప్రేమికులం మీ అమ్మ నెల తప్పితే కానీ మీ తాతయ్య మా పెళ్లికి ఒప్పుకోలేదు మరి చెప్పవే నేను నిన్నే ఫాలో అవుతా బుద్ధులకి కడుపు చేస్తా అప్పుడు చచ్చినట్టు వాళ్ళు నా కాళ్ళ బేరానికి వస్తారు ఆ
మీరెవరు సార్? నూరో దొంగతనం చేయబోయే దొంగని అరిస్తే చంపుతా. పెళ్ళం దగ్గర అరవలేకపోయాను, మీ దగ్గరే అరుస్తాను సార్. ఇంతకు నువ్వెవరో బే? చెప్పుకుంటే సిగ్గు సార్, ఇంటికి అల్లుడు సార్. అల్లుడు అయితే అర్ధరాత్రి గోడ దొక్కటమేంట్రా? అరే ఎవరని మరీ గౌరవం లేకుండా మాట్లాడకండి సార్. చెప్తాను. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, నాకు పెళ్ళైన పెళ్ళానికి నేను బానిసైన రోజు, నా ఫస్ట్ నైట్ నుంచే నాకు బ్యాడ్ డేస్ బ్యాడ్ నైట్స్ స్టార్ట్ అయినాయి సార్. నా పెళ్ళాన్ని ముట్టుకుంటే మూతి మీద కొడుతుంది, పట్టుకుంటే పళ్ళతో కరుస్తుంది సార్. మనవడు మనవడు అనే మా నాన్న కోరిక తీర్చలేక నేను ఆనందపడలేక ఎంతో బాధపడుతున్నాను సార్. సార్ నిన్న గురించే పోలీసు వాళ్ళు బూటుగాళ్లతో డొక్కల్లో తనినా బాధపడలేదు. ఎంత బాధ నీ గుండెల్లో దాచుకుని ఇయ్యాలా బతుకుతున్నావయ్యా. ఏం చేయమంటావయ్యా, నా పెళ్ళా మెళ్ళో తాళే నాకు ఊరైంది. మా నాన్నకి మనవడు లేడు, నాకు మనశ్శాంతి లేదు. భయపడకు, నీకు శాంతి నేను కలిగిస్తా. నీ కాపురం చక్కదిద్దుతా, నా నూరో దొంగతనాన్ని సార్థకం చేసుకుంటా. అదేంటండి కన్నుంది కదా, ఈ మాత్రం గెటప్ లేకపోతే ఎవడు భయపడతాడురా. పదా వెళ్దాం. లే, ఇంట్లో ఎవరు లేరే ఇది తప్ప, నువ్వు బిట్రా. లేవంటే నిన్నే లేవే. లే సార్, దాన్ని లేపుతా కదా, మీరు రండి ఇలాగా. కోడికూర రెడీ, కోడి వేపుడు రెడీ, చేపల పులుసు రెడీ, రొయ్యల వేపుడు రెడీ. ఇక్కడ అంటే కసాక్, నువ్వు మొగుడుతో కాపురం చేయవా. చెప్పవే, చెప్పు, చెప్పవే. రావుడిని తీసుకొచ్చి నన్ను బెదిరిస్తావా? ఏయ్ నిన్ను నార్మై. ఏయ్ గురు, ఇంకాల్సినట్టు కానీ సాయం పట్న. నువ్వు బయటికి వెళ్ళిపో గురు. నేను బయటికి వెళ్తే నిన్ను తంతుందయ్యా. నువ్వు కానీ ఇప్పుడు 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 నువ్వు ఉండగానే ఎలాగయ్యా? ఎలాగోలా కానివయ్యా. నానే నువ్వు తవ్వంటే ఆనందం. నువ్వు కానీ నాన్న పిలువ అన్ని కూడా వేసేస్తా. నువ్వు కానీ పోయాగమంటుంటే అయ్యి బాబాయ్, కానీ మంది నువ్వే ఆగమనేది నువ్వేనంటాయా? ఆడు నీ మావ. అవునండి. అమ్మో అయ్యి బాబోయ్, ఇంత దెబ్బ కొట్టావేంటయ్యా? ఎందుకు కొట్టినట్టు? ఇలాంటి దరిద్ర నీచ నికృష్టుడి గల్లుడు అయినందుకు కొట్టానరా. నా నూరో దొంగతనానికి ఇలాంటి అపవిత్రమైన కొంపలో అడుగు పెట్టి నా సెంచరీకి నేనే పంచరేసుకున్నాను రా. నిన్ను ఎన్నాళ్ళు అమ్మగారింట్లో భజనలు చేస్తావు, అత్తగారింటికి వెళ్ళవా? మా మామ మంచులో ఉన్నాడు, వాడు చంపమ్మనందుకే ఈ భజనకు వచ్చింది. చంపడానికి భజన ఎందుకే? ఎద్దులా ఉన్నావు, ఒక్క గుద్దు గుద్దావంటే ఈ జన్మకు పోస్ట్ కట్టేస్తాడు. ఏనీ లెటర్ ఫర్ మీ కాదు బామ్మా, బుజ్జులకు మర్యాద వచ్చింది. హాయ్ నాకా, ఎవరు పంపారు? ఎవరో దేవంట. మా పెద్దదిన. పెద్దదిన? మీ వదిన పేరు అరుణ కదే? దీని పేరు అరుణ, చచ్చిపోయింది, దాని పేరు దేవి. అమ్మా చచ్చిపోయిన వదిన మనీ ఆర్డర్ పంపించింది. అమ్మా నానా మనీ ఆర్డర్ వచ్చింది, చచ్చిపోయిన వదిన మనీ ఆర్డర్ పంపించింది మనకి. చచ్చిన మనీ ఆర్డర్? బయట జనమే. అది కాదండి, చచ్చిన కోడలు మనీ ఆర్డర్ చేయడం ఏంటి? ముందా ఎమ్మ కోపం చూడండి. ప్రియమైన అత్త మామ భర్తలకు, ప్రియమైన అత్త మామ భర్తలకు, కీర్తిశ్రేష్ఠులైన మీ మొదటి కోడలు దేవి నమస్కారములు. మీకు బాకీ పడ్డ కట్నం మొదటి వాయిదా 500 పంపిస్తున్నాను, స్వీకరించవలేను. ఇట్లు చచ్చిపోయిన మీ కోడలు అడ్రస్. ఊరికి ఉత్తరాన ఓడల మర్రే. చచ్చింది తావక దేవైందా? గట్టి అవ్వకలే, ఈ మాట బతుకున్న కోడలు ఏంటంటే మన బతుకు అదిగో అక్కడ. అయ్యో అయ్యో అయ్యో, మా అమ్మ నాన్న పాట.
కంగ్రాచులేషన్స్ మీ తాత కాబోతున్నారు అతలేని కోడలు సమురాలు ఓయమ్మా కోడలేని ఎంత గుణవంతు బావా మొత్తానికి నెత్తి మీద ఏంటికినారు ఒకండనే తాతయ్యవులు పోవాలి కదా బావా ఆడపిల్ల కన్నాక ఏవే ఎంకాయమ్మ లడ్డు బాగా గుద్దినియా ఆ సూరుకోయే సుగరు ఉంది అనుకుంటే ఎట్టా తీపి సరిపోయిందో లేదు చూసుకోవద్దు రుచుటానికి నీ లడ్డు కావాలా నీకు సొమ్ము కాదులేయే మా బావ కూతురుకు సారి పంపుతున్నాడు అంటే చుట్టుపక్కల పదోళ్ళు ఘనంగా చెప్పుకోవాలా ఆ రుణమ్మకి ఆడపిల్ల మగపిల్లడు తోదెడకపోయావాక ముందు నీ సోదాబి పని చూడవే గౌరవం జరిగిపోయింది మావా ఏమిటో నువ్వు అనేది బలవంతంగా అర్ణమ్మకు ఆభాషణ చేయించారు మీరందరూ అనుకున్నట్టు వాళ్ళంత మంచి వాళ్ళు కాదు ఇంతకు ముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలనంత కట్టం తీసుకోవాలని తోగుపోయి చెప్పేసిన కిరాతకులు వాడు ఈ విషయం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేదని అర్ణమ్మ మీతో చెప్పద్దండి కానీ వాళ్ళ అర్ణమ్మ ప్రాణానికి ఏమైనా కీడు తలపెడతారా భయంతో చెప్తున్నారమ్మా కన్న వాళ్ళు పరాయి వాళ్ళని చూసి నీ బాధను ఎందుకు దాచుకున్నావమ్మా బాధల్ని అనుభవించాలే కానీ మరొకరికి పంచకూడదని నేను ఇంకా చావలేదమ్మా నాన్న డబ్బు కోసం మనుషులు చంపేవాళ్ళు రేపు నిన్ను చంపరా నమ్మకం ఏంటి చావు ఎప్పుడైనా ఎక్కడైనా తప్పదుగా నాన్న అందుకోసం చావు గదిలో వెళ్తావా రామారా ఆడది తలచెడి పుట్టింటికి రావాలే గాని కాపురం చెడి రాకూడదు నాన్న మొగుణ్ణి వదిలేసిన కూతురుగా నీ కళ్ళ ముందు ఇంట్లో తిరుగుతూ ఉంటే నీ బాధను చూసి నేను ఎలా భరించగలను నాన్న అత్తింట్లో బాధను తప్పించుకోవడానికి బ్రతికినంత కాలం మిమ్మల్ని బాధ పెట్టమంటారా నాకు నీతులు చెప్తున్నావా తల్లి నీతులు కాదు నాన్న నిజాలు ఆయన్ని కాదని నేను వచ్చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మనం చీయనుకుని వదిలేసిన వాడు ఎట్లా చేస్తే మనకి ఎందుకమ్మా నీ కూతురు బదులు మరో ఆడుకూతురు అన్యాయం కావడం న్యాయమా నాన్న పిచ్చి తల్లి అలా అనుకుని బతికినంత కాలం అత్త సాధింపులు మామ దుర్మార్గాలు మొగుడు హింసలు భరిస్తావా చెప్పు తప్పదు నాన్న తాళి కట్టించుకోవడానికి తల వంచిన దాన్ని ఏం జరిగినా తల వంచక తప్పదు అంటే ఆత్మహత్య మాత్రం చేసుకోను కానీ నిన్ను ఆ ఇంట్లో ఉంచాలంటే నాకు భయంగా ఉందమ్మా జరగబోయే దాన్ని గురించి భయపడి బ్రతకలేవు నాన్న నన్ను ఆశీర్వదించండి నాన్న ఏమని ఆశ్రయించాలమ్మా శతమానం భవతి అని ఆశ్రయించడానిక నువ్వు అత్తగారింట్లోనే ఉంటానని మొండికేస్తున్నావు బిడ్డా పాపలతో సుఖంగా ఉండమని ఆశ్రయించడానిక
నీకు అదృష్టం లేకుండా చేశారు. పొని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించాలంటే డబ్బా కిష్టాలు పోసి కాగలం పాలుకునే మొగుడున్నాడు గాని ఇప్పుడు మనసు ఇచ్చే భర్త లేడు కదా, ఏమని ఆశీర్వదించమంటావు, ఏమని ఆశీర్వదించమంటావు? అర్థం లేని చావు, దిక్కు లేని చావు నీ బిడ్డకు రాకూడదని ఆశీర్వదించుతున్నా. అల్లా అల్లా అల్లా. ఏంది బావా ఇది, నాలాంటోళ్ళకి చెప్పాల్సినోడి నువ్వే ఇట్టయిపోతే ఎట్టా చెప్పు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కాసింటి నీళ్ళు నోట్లో పోసుకోమంటే పలకపోతివి. కిట్టయ్య, భార్యను కొనేటప్పుడు సూడి పాడి అని ఆరాలు తీస్తావే, అట్లాంటిది కన్న కూతురు విషయంలో ఇంత తొందరపడ్డాను ఏంట్రా? బావా, అందరం మంచోళ్ళనే నమ్మాం, ఎట్టా జరుగుద్దు అనుకున్నావా? ఊరుకో బావా, ఊరుకో. ఒక్కగానొక్క కూతుర్ని అంతకుల మధ్య వదిలిపెట్టి వెళ్తున్నాను, కనీసం చావు కబులు చెప్పడానికైనా కాస్త కనిపెట్టుకుంటున్నాను రా. చూసావరా అనుమానం, ఒక్క కూతురు గురించి ఆడవటానికి రామదాసు బాబుకు రెండు కళ్ళు చాలటం లేదురా. మరి నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారా, నాకెన్ని కళ్ళు కావాలి? ఒరే, నా కూతుర్లకు అసలు పెళ్ళిళ్ళు చేయనురా, చచ్చినా చేయను. నాకే రోగం లేదంటే నమ్మరే? లేదని మీరు అనుకుంటే ఎలాగమ్మా? మన వాడిన మందుల వల్ల ఏమాత్రం ప్రయోజనం కనపడడం లేదు. ఆమెను ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు, వెంటనే పట్నం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించండి. నానా నానా, మైసూర్ పాక్ తీసుకొచ్చా నానా, నానా 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 నానా. ఏంటిది పిచ్చి నాన్న, నలుసు నలుసు అని నసపెట్టే నాన్న కనిపించడం లేదని కన్నీళ్ళు పెట్టుకో. నేను చస్తే గానీ కోడలు ఇంటికి రాదని ఎన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదురా? మీ కాపురంలో నేనే ఒక నలుసులా ఉన్నానని ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను రా, అందుకే చావును వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. నీ సుఖం కన్నా నాకు ఇంకేం కావాలి? అదిగో కన్నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకో. మీ అయ్య చెత్తే గాని కూతుర్ని కాపురానికి పంపనన్నాడు, ఇప్పుడేమో ఆస్తి మొత్తం కూతురు పేరు రాస్తే గాని కాపురానికి పంపనంటున్నాడు. ఇది కానందమా, నువ్వు ఇవన్నీ మర్చిపోయి హుషారుగా ఉండు, రేపు ఈ పాటికి బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. ఇంకో పెళ్లి చేసుకోడైతే ఎప్పుడు చేసుకోడగా, నీ చేతుల మైకు నీ మైక నీ మైకలే. ఇదిగో ఆనందం గారు, బుజ్జులు కాపురం వచ్చేటట్టు వాడేకి బుద్ధి వచ్చేటట్టు నేను ఒక ఐడియా ఇస్తాను, ఫాలో అయిపోండి. ఎవర్రా ఎవర్రా, నా వాళ్ళని పాటపడేది? నీ నోట్లు పడిపోను విన్నారు కదా, నా వైఫ్ అసలే ప్యూర్ పతివ్రత, టంగు తెరిచిందంటే రాళ్ళు అయిపోతారు. ఓహో, నువ్వు ఒక నికృష్ట మహర్షివి, ఆవిడ ఒక నీచ వ్రత, ఉప్పు కారు తింటున్న బాడీని ఎన్నాళ్ళు తడిగుడ్డేసి కప్పించమంటావు? హనుమాలు నువ్వు పాడరా కంపెనీ వారి పాట. హనుమాలు లాఠీ పెట్టి లాండ్ ఆర్డర్తో కొడతా. ఎవరా ఎవరా, నా అల్లుడికి రెండో పెళ్లి చేసేది, కోర్టుకి ఇచ్చి సగం ఆస్తి నా కూతురికి భరణంగా లాగుతా. ఏడి లాగేది, లాగులో చొక్క. నీ కూతురు అసలు ఆనందేదో కాపురం చేయలేదు. అసలు మా కూతురు కాపురం చేయలేదని ఎవర్రా చెప్పింది? చెప్పను ఒక్కటి సాధ్యం. కో అంటే కోటి పని చేస్తారు. ఆనందం వేసుకో, వేసుకోనా? ఎయ్ వేస్తానా? పూసింది చాలు బాబు, వీఆర్ ఆల్ స్టాండ్ ఫర్ విట్నెస్. చూసింది సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడే బయలుదేరుతున్నావు. థ్యాంక్స్ బామ్మా, నా డబ్బులతో నిన్ను టూరిస్ట్ బస్ లో కాసి పంపిస్తా, రెచ్చిపో. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నీ పెందాకుడు కోడ్ ప్రకారం నార్మల్ వే. ఇదిగో నువ్వు నీ కూతుర్ని ఆనందంతో పంపకపోతే మా రామన్న కూతుర్నిచ్చి ఆనందానికి కట్టబెడతాను. ఏమండి, ఎవరన్నా తొందరపడి పాట పాడితే మనకు ఆస్తి దక్కదు, బుజ్జులకు మొగుడు దక్కడు. వెళ్ళి అల్లుడు గారు కాలు పట్టుకోండి. అల్లుడు గారు, ఎవడరా బూతు కూత కూర్చుంది? నేనే అల్లుడు. ఇన్నాళ్ళకి నా జ్ఞానోదయమైంది, ఇప్పుడు నా మనసు బాగా క్లీన్ చేసినటువంటి మున్సిపాలిటీ తొట్టిలా ఉంది. జీవితాంతం నీ కాళ్ళు నా జేబురుమాలతో తుడుస్తా, నా కూతుర్ని కాపురాన్ని తీసుకెళ్ళు. అల్లుడు గారు, మీ పేరు చెప్పి దీపం వెలిగించుకుంటాం, అమ్మాయిని తీసుకెళ్ళండి. సరే
మీరంతగా ప్రదేయపడుతున్నారు కాబట్టి దాన్ని తీసుకెళ్తాను కానీ అది జీవితాంతం మీ మొహం చూడడానికి వీలేదు ఒక్క మీ చచ్చిపోయిన రోజు తప్ప అమ్మా బుజ్జులు ఇన్నాళ్ళు నీ కాపురం నాశనం చేసినందుకు మీ అమ్మ నాన్నకి ఏదైనా బహుమానం ఇచ్చి మీ ఆయన చేపట్టుకో అమ్మా దా Come on! 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 యాసిడ్ పోసి నీ మొదటి కోయలు చంపినంత తేలిక కాదురా మనిషి కేసుల నుంచి తప్పించుకోవచ్చు చేసిన పాపాల నుంచి తప్పించుకోలేడురా ఆహా నా లైఫ్ గురించి చాలా లోతుగా స్టడీ చేసావురా క్షమించాలి తప్పుగా మాట్లాడితే మీ అయ్య మీ అమ్మని చేసుకోవడం తప్పు మీ అమ్మ నిన్ను కేరడం తప్పు నువ్వు మగాడిగా పుట్టడం తప్పురా అలసిపోయావు సాగటానికి యాసిడ్ కావాలా నువ్వు ఇంకా బతికే ఉన్నాను నీ చావు కళ్ళారా చూసి స్నానం చేసి పవిత్రంగా చద్దామని బతికే ఉన్నాను ఇదిగో బెయిల్ పేపర్ హనుమాన్ నదిలే అయ్యా ఎస్ఐ బాబు ఆ మాయకుడిని చావగొట్టి బోర్డు పుడి మూట కట్టుకున్నావు నీ దినానికి సామ్యానాలు వంట పాత్రలు ఫ్రీగా సప్లై చేసి నేను పుణ్యం మూట కట్టుకుంటా పిండాకుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకు తినే ఎస్ఐ శ్రీనివాసరావు గారు చావకుండా ఎన్నాళ్ళు బతికుంటావురా తొందరగా చావు నిన్ను తగలేసిన బుడిదతో నా బిడ్డకి తర్పణం ఇచ్చుకుంటాను అప్పుడే నా బిడ్డకు ఆత్మశాంతి నాకు మనశ్శాంతి ప్లీజ్ డై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్ కోడలా నీకు దెయ్యం ఎవడెక్కించాడో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు మనిషివా పశువా మనిషిని కాబట్టి ఇన్నాళ్ళు ఆగాను పశువుగా మారాను కాబట్టి ఇంకాగలేను చిచి నీకు కాదు చెప్పేది నాకు ఇష్టం లేదని మొగుడుతో పడుకోవడానికి ఇష్టం లేకపోవడం ఏంటి నువ్వు నువ్వు మొగుళ్ళా కాదు మడ్రల్లా కనిపిస్తున్నావు తాకితేనే కంపర పుడుతుంది ఏమి యాక్టింగ్ చేస్తున్నావే నా మొదటి కోడలు నీ ఒంటి మీదకి దెయ్యమై వచ్చిందా నా కుటుంబ రహస్యాల్ని రోడ్డు మీద ఎలక్షన్ మీటింగ్ లో పెడతావా అమ్మో అమ్మో దీని నాటకు నాశనం అయిపోను దీని కడుపులో ఎంత విషయం ఉందండి ఎందుకు ఆడవా డ్రామా చెప్పు ఎందుకేంట్రా మన టోటల్ ఫ్యామిలీని సెంట్రల్ జైలుకి పంపిస్తామని చూడు ఆ శ్రీరాములు గారి నీకు శ్రీరామ రక్ష అనుకుంటావేమో ఆడి కూతురి అలా చేతిలో బూడిదైపోయింది ఆ చచ్చినోడు దీనికి ఎలా తెలుసండి ఎట్ట తెలిస్తే పక్క పట్టిన ఆడది అడగవి ప్రభావులంటి క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు గెట్ అవుట్ అవుట్ ఆ రిపోర్ట్ సేవి వెంటనే గుండె ఆపరేషన్ చేయాలి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ సరే గాని తిమ్మనా మీ అత్త కొడుకు నువ్వేం చేస్తావో ఓహో ఆ తాలికి పండుకుంటావా ఆ తిమ్మనా మీ మావ కొడుకు నువ్వేం చేస్తావో ఆ చూపించు చూపించాలా ఆ ఓహో అట కాళ్ళు పట్టుకుంటావా ఆ తిమ్మనా వరే వరే ఆ ఇప్పుడు ఎంతకాలం ఆడిస్తారా ఈ ఆట ఇప్పుడు కావాల్సింది ఈ ఆట కదరా నేను చేసే ఆట అత్త కొడితే ఏం చేస్తావు
మామ చెడితే ఏం చేస్తావు మొగుడు కొడితే ఏం చేస్తావు ఇదిరా ఈ ఆట నేర్పించు ఊజిపట్టిన ఆటలకు రోజులు పోయాయిరా ఇప్పుడు కావాల్సింది నేను ఆడిన ఆట ఆట చూసైనా ఆడవాళ్ళు ఆట బొమ్మల ఆడకుండా ఆటం బాంబులు అయిపోతారా ఏమై కాంతమ్మ రేపు భోగి పండగ కదా నీ కూతురు అల్లుడు వచ్చారా వచ్చారు ఆడజన్మ నాక కొంచెం సిగ్గు ఎగ్గు ఉండాలి సిగ్గులేని పని కాదమ్మా మన దేశంలో ఆడదాని దౌర్భాగ్యానికి అరుణ సింబాలిజం అయ్యయ్యో అయ్యయ్యో పోయింది పరువు పోయింది అది మన పరువట్ట తీసేస్తుంటే ఎద్దుల నుంచి చూస్తారేంట్రా ఉన్న నాయనతో చెప్తాను అమ్మా అత్తింటి నుంచి వెళ్ళగొట్టబడిన ఆడదాన్ని ఓ ముద్ద అన్నం పెట్టండి అమ్మా ఏమిటమ్మా ఇది వాళ్ళు సరే నీచు మనుషులు నీకేం కర్మమ్మా ఇంట్లోకి రా అన్నం తిందు గాని వద్దమ్మా ఓ ముద్ద చాలు అది నా కడుపు నింపుకోవడానికి కాదు మీకుండి ఆలోచించడానికి ప్రముఖ అభ్యుదయ రచయిత అరవింద్ భార్యని ఓ ముద్ద ధర్మం చేయతల్లి పరువు పోతుందిరా ఏమిటే ఇదరుణ అత్తెళ్ళు నరకం అయితే కోడలికొచ్చే పాటలమ్మా అందరూ చూస్తున్నారు ఏమిట్రా ఇది పరువు పోతుంది నాతో చెప్దాం బాధ తప్పకుండా చూద్దు కానీ అమ్మాయి గురించి బెంగపడద్దు నేను చూసి వచ్చాను బాగుంది హాయిగా ఉంది వీధిలో అడుక్కు తింటుంటే మళ్ళీ ఇంట్లోకి లాక్కెళ్ళారు లోపల ఏం జరుగుతుందో ఏమో అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి జరగాల్సింది జరుగుతుంది నువ్వు పోయి ఇంజక్షన్ పట్ట నేను వెళ్ళి ఆపరేషన్ ఫీజు కట్టేస్తాను పట్టకే ఆగయ్యా ఆ డబ్బు కట్టద్దు నేనంతా విన్నానయ్యా ఓడు వారిన చెట్టు కోసం చిగురించాల్సిన మొక్కను ఎందుకయ్యా నరుకుతావు మూడు వారిందని ఇన్నేళ్ళు నాకు తోడుగా ఉందని నీకు అన్యాయం చేయమంటావా నాకు న్యాయమే జరిగింది పాతికేళ్ల కాపురంలో పది జన్మల ఆనందాన్ని పొందాను నాకది చాలు ఈ డబ్బుతో అమ్మాయి కాపురాన్ని సరిదిద్దయ్యా పిచ్చిదాన ఈ డబ్బుతో వాళ్ళ దాహం తీరదు వాళ్ళ రక్తం రుచి మరిగిన అడవి మృగాలే అట్టా కానీ ఉన్నదంతా ఆపరేషన్ పెట్టి తర్వాత ఏం చేస్తావు ఏదో ఒక ఏర్పాటు చేస్తాగా ఏర్పాటు అయ్యేలోపు మొదటి పెళ్ళాన్ని చేసినట్టు చేస్తే బంగారు బాతును చంపేటంత మూర్ఖులు కరే వాళ్ళు మీరెన్నన్నా చెప్పండి కన్నబిడ్డను కష్టాల్లోకి నెట్టే
ఆపరేషన్ నాకొద్దు. కన్నబిడ్డ నీకు మాత్రమేనా? నాకు కాదా? ఏమయ్యా, జీవితంలో అన్ని అనుభవించిన నాకోసం ఏమీ ఎరుగని తన బతుకు నాశనం చేయకయ్యా. జానకి, నిజంగా మీకు బిడ్డ మీద ప్రేమ ఉంటే ఈ డబ్బుతో అక్కడికి వెళ్ళండి. లేదా నా మీద వ్యామోహం తీరలేదనుకుంటే నన్ను బ్రతికించుకోండి. జానకి, ఈ మాటలు నీ గుండె నుంచి వచ్చాయో నా గుండెను మార్చడానికి వచ్చాయో అర్థం చేసుకోలేనంత వినేవాడిని కాదు. ఒట్టికొట్టుకు కషాయవాడికి అమ్మే కర్కోటకుండా చేయకు. లే లే, నా మాట విను. లే నెమ్మది కూర్చో, తీసుకెళ్ళి బాబు, నేను వెళ్ళి డబ్బు కట్టొస్తాను. మొదటి రాత్రి కన్న మగబిడ్డల్ని అడ్డం పెట్టుకుని మగ వ్యభిచారానికి కిరాయి తీసుకుంటూ దానికి కట్నం అనే గొప్ప పేరు తగిలించిన మావుగారు. మీరు పోలీస్ కాబట్టి తమకు రేటు బాగా తెలిసి ఉంటుంది. నాలాంటి ఫ్యామిలీ టైప్ ఆడిది ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటుందో చెప్పండి. నా బిడ్డను కడుపులోనే నెత్తురు కక్కించి తల్లినయ్యే అదృష్టాన్ని నాశనం చేశారే, దాని ఖరీదెంతో చెప్పండి. నా కాపురం కోసం నా తల్లి తండ్రి పడే మానసిక వేదన ఖరీదెంతో చెప్పండి. ఆడదాని మీద చెయ్యతే ఆడంగి వెధవా? పిల్లల్ని పుట్టించే మగతనానికి నీకు కట్నంగా లక్షలు కావాలి. నీకు మగతనం ఉందని చెప్పడానికి పిల్లలకనే నేనెందుకు అడగకూడదురా కట్నం? ఏంటే విప్లవడేలాగా మాట్లాడుతున్నావు? తమ కొడుకు రాసిన విప్లవ పుస్తకాలు చదివే నేర్చుకున్నాను సార్. రాసేవి విప్లవాలు, చెప్పేవి విప్లవాలు. పరాయి ఆడదాన్ని సుఖం అనుభవిస్తూ పట్టిని చెమటిని ఎర్ర సాలువాతో తుడుచుకునే మీలాంటి మేధావులుండబట్టే చూసి నేర్చుకుంటున్నాను సార్. అయ్యో అయ్యో అయ్యో, అది నానా కూతురు కూస్తూ ఉంటే వినడానికి మీకు సిగ్గులేదు? ఏడు గజాల చీర కట్టుకున్న నీకే సిగ్గు లేకపోతే చానడు గోచిగళ్ళు వాళ్ళకెందుకే సిగ్గు? ఆడదానికి ఆడదే శత్రువు అనే నిజాన్ని నిరూపించిన ఓ మీసాలున్న అత్త, అమ్ముకోడానికి మగాళ్ళను పుట్టించే ఓ ఆడ యంత్రమా? నువ్వు నిజంగా ఆడదాని అయితే మరో ఆడదాని కన్నీళ్లు చూసి జాలిపడి ఉండేదాన్ని. నువ్వు ఆడదానివి కాదే, ఆ దేవుడు నీకు పెట్టింది గర్భ సంచి కాదు, డబ్బు సంచి. రే, ఆడదాని జుట్టు పట్టుకున్న దుశ్శాసనుడు ఏ చావు చచ్చాడో తెలుసుగా? క్షమించాలి, తప్పుగా మాట్లాడితే. నీ పెళ్ళం తెగించిందిరా, అందుకే రెచ్చిపోయి మాట్లాడుతుంది. మాట్లాడతాను, మీ పాపం పండేదాకా 10 మందిని కేకేసి మాట్లాడతాను. మగవన్ ఇంద్ర సంబద
ఘతంజత్పుషం ఘతం రక్షతారుణాత్ భవే సుమహర్తృహంత సుమహర్తమస్త సుప్రతిష్ఠితమస్త పశవ మే కామస్తవృత యజ్ఞ మే కామస్తవృత శ్రియ మే కామస్తవృత వైశ్వనరాయ విద్మహే లాలీలాయ ధీమహే తన్నో అగ్నిః ప్రచోదయా
ఇక్కడ ఎక్కడో దాక్కురు Subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.